పొగ తాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ అండ్ కాజెస్ క్యాన్సర్. ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుణ్ణి ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల కానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల కానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. ఖైనీ, గుట్కా, తంబాకు, పాన్ మసాలా మన దేశంలో ఒక అతిపెద్ద సమస్య. వీటి వాడకం నోటి క్యాన్సర్కు ప్రధాన కారణం. ఈ రోగి నాలుకకు క్యాన్సర్. మేము ఇతని స్వరపేటికను తొలగించాం. దేవుడు పైనే భారం వేశాం. రేఖకు నాలుకను, క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు కుటుంబాలను నాశనం చేస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళారు. పిలవండి, ఎమర్జెన్సీ కేసు మేడం. మేడం ఎమర్జెన్సీ కేసు మేడం. వాట్ ఇస్ ద మ్యాటర్? హైకోర్టు నుంచి మేడం. కేసు ఏంటి? ఒక మైనర్ బాలికను రేప్ చేసి చంపేశాడు. అతని మెంటల్ కండిషన్ సరిగా లేదు. కోర్టు ఎగ్జామినేషన్ కి రిఫర్ చేశారు. మీరు రిపోర్ట్ ఇస్తే తగిలితే నొప్పి వస్తుందనే భయం పిచ్చోడుకుండదు. హిస్ మెంటల్ కండిషన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. శిక్ష నుంచి తప్పించుకోవడానికి పిచ్చోళ్ళ నటిస్తున్నాడు. టేక్ హిమ్ ఇంటు పోలీస్ కస్టడీ. Oh!
కన్వో ప్లీజ్. ఈ మలయాళం వాళ్ళతో పల్లెకపోతున్నారా బాబు? మీ ఫస్ట్ మూవీకి స్టేట్ అవార్డు తీసుకున్నారు, రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా తీసుకున్నారు, ఈ మూవీకి ఏ అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను అవార్డ్స్ కోసం నటించలేదండి, చేసిన తర్వాతే అవన్నీ వచ్చాయి. అయినా ఆ క్రెడిట్ అంతా డైరెక్ట్ ఇస్తే. మీరు మలయాళీ ఉండి తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, మీ పేరెంట్స్లో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉన్నారా? నేను చదివిందంతా మిషనరీస్. అక్కడ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఫాదర్ లైన్కే నేను కాల్ బ్యాక్ చేయండి. థ్యాంక్ యూ మేడం. యూ వెల్కమ్. ఇంకెన్ని రోజులు ఉంటారు హైదరాబాద్లో? షూటింగ్ కంప్లీట్ అయిందా? ఆల్మోస్ట్ ఆల్ ది షూటింగ్ ఇస్ ఓవర్. ఓ ఐ సీ. ఐ థింక్ వన్ రెయిన్ సాంగ్ ఇస్ బ్యాలెన్స్. రే బా, ఒక 20 ఉంటాయి. ఏ చల్బే, ఓ మత్తన్ భాయ్, ఓ 20 రూపీ దేవా. కై కు దేతే పురాణా బాకీ సంగతి ఏంది? వదిలే సీడే కదా ఉంటావా, ఇస్తావు లేదా? ఇదే ఆఖర్, ఇస్సే మిల్కర్ 500 అయింది. చల్ 1 2. హలో భయ్యా, ఇదో బారిష్ బారిష్. ఏదా కపడే కపడే తుమే చో. ఓ వస్తున్నావు, ఏం తడిచిపోతావా? తగ్గినాకొచ్చి తీసుకో. పాగల్ దిమా ఖరాబాయ్ క్యా, ఇదే పైసే కపడే పేవరా దుగ్గా మేరా. అవునరా, నీ మాత్రం బట్టలు, మేము మేకా గుడ్లు వేస్తా ఉన్నాం మరి. పిచ్చిన బచ్చ, రే బా, ఏరా బయటకు వచ్చినావు. భయ్యా దోచాయ్. ఎవరా తజానికి రమ్మన్నావా? అరే మా నాన్న ఫోన్ చేశాడు రా, పొద్దున మాట్లాడుతుంటే. అంటే వేడిగా బజ్జులు పంపించు. చెప్పరా, పొద్దున్నే మా నాన్న ఫోన్ చేశాడు రా, ఫోన్ చేసి మాట్లాడుతుంటేనే. పాపా ఏంది రే వర్షవా, బొబ్బులు కింద జలుబు చోటు కారుతానే ఉందో దీని నుంచా? చెప్పు. పొద్దున్నే మా నాన్న ఫోన్ చేశాడు రా, ఫోన్ చేసి మాట్లాడుతుంటే. బజ్జీలు అంటే నిన్నటి కాదు, ఈ రోజు ఫ్రెష్గా. అబ్బా బజ్జీలు అంటే చేస్తావరా? అబ్బా చేస్తావరా? పాపా ఏమైందిరా, ముక్కల్లో సుక్కు లేకుండా ఏందిరా ఫేస్? రాణి అంప, మా నాన్న ఫోన్ చేసి తిడుతున్నాడు రా, 500,000 ఇస్తాను వెళ్ళి యుఎస్లో ఎంఎస్ చేయమంటున్నాడు. పైగా ఆయనకి 1 వీక్లో డెసిషన్ చెప్పాలంట. ఒక నిమిషం ఉండు. హలో రే సోంగరి, ఎక్కడ వచ్చావు? ఆఫీస్ లో డాడీ. అడకి దిన ఊడికి ఆఫీస్ ఎందురు వెంకటేష్ గడ్లాగా ఆడాడ రోడ్లు పుట్టుకుని తిరుగుతుంటావని నాకు తెలియదు. అయ్యిందే నెల్లూరు వచ్చి ఆ చేపల చెరువులు పుడిచి రీజిస్టర్ చేయరా అంటే సినిమా సినిమా అంట సిగ్నల్ పాయింట్ దగ్గర తోమలు పెట్టుకునే వాళ్ళగా అది పెళ్ళిల్లానా? ఇది సినిమా పెద్దది, దాని తర్వాత లెవెల్. కావాలంటే డైరెక్టర్ నా పక్కనే ఉన్నాడు, మాట్లాడవు సారి. కడుక్కునేటప్పుడు పెట్టాలో అడుక్కునేటప్పుడు కెమెరా ఇచ్చే అంత పెద్ద సినిమా తీయమన్నాడు అంటే ఆడెంత పెళ్లి పెత్తగాడు అర్థమవుతుందిరా అన్న. ఇది అంత పెద్ద సినిమా కాదు నాన్న, చిన్న సినిమా. మన ఊళ్ళో పెద్ద సిరికాయ ఉంటది కదా, ఇది పిల్లల సిరికాయ, షార్ట్ ఫిల్మ్. ఏదో ఒక ఆయన గారా సినిమా కోసం నా పేరు చెప్పి ఎక్కడైనా అప్పు చేసిన వరకో డబ్బులు అవసరం లేదు నాన్న, దీనికి ప్రొడ్యూసర్ ఉన్నాడా? మిమ్మల్ని నమ్ముకొని కూడా డబ్బులు పెట్టేవాడు ఉన్నాడా? మమ్మల్ని నమ్ముకొని కాదు నాన్న, వాడిది పాత సామాన్లు కొట్ట, అందులో సామాన్లు నమ్ముకొని ఇందులో పెడతాడు. ఎందుకంటే వాడే హీరో, వాడే ప్రొడ్యూసర్. నీకు 10 రోజులు టైం ఇస్తుండా, వచ్చినావా సరే, లేకపోతే నేనే. ఓకే డాడీ, ఐ విల్ గెట్ బ్యాక్ టు యు. ఉంటా బై. ఇదిరా బావ పరిస్థితి, మీ నాన్న తిట్టినా మా నాన్న తిట్టినా మ్యాటర్ ఒకటే, మా నాన్న తెలుగులో తిడతాడు, మీరు కొంచెం క్లాస్ కదా, అందుకని మీ నాన్న ఇంగ్లీష్లో తిట్టుంటాడు, అంతే తప్ప పెద్ద తేడా లేదు. అదేంట్రబ్బా, ఫారెన్ మందు బాటిల్ ముందు పెట్టుకుని మూత ఓపెన్ చేయడం చేతనంటుంది మరి పరిస్థితి. అన్నీ ఉండి హీరోయిన్ దొరకపోవడమేంద్రా? ఒరేయ్, అయినా ఈ మధ్య అమ్మాయిలు చాలా క్లారిటీగా ఉన్నారా, దేవదాస్ లాంటి ఎమోషను, రామదాస్ లాంటి డివోషను, అవన్నీ అక్కర్లేదు, వాళ్ళకి కావాల్సిన ఓన్లీ ప్రమోషనే. ఒరే, మొన్నటికి మొన్న ప్రవీణ్ గారి కజిన్ షార్ట్ ఫిల్మ్ చేస్తానింది, స్టోరీ విని వాటేసుకుని సీన్ ఉన్న లోపల లేచి వెళ్ళిపోయింది. నువ్వేమో ఆ సీన్ మార్చమంటే మార్చు. ఒరేయ్, వాడినెవరు వాటేసుకుంటారు రా, ఒళ్ళంతా చెమటకంప. రేయ్, వాడు డబ్బులు ఎందుకు పెడుతున్నాడో తెలుసా? ఆ వాటేసుకునే సీన్ ఉంది కాబట్టి. అయినా క్లైమాక్స్ లో ఆ వాటేసుకునే సీన్ లేకపోతే ఫీల్ వర్కౌట్ అవ్వదురా. అసలు వాడే వర్కౌట్ అవ్వడు, వాడే ఇక్కడున్నావు చెప్పు, దుచ్చేస్తాడు. జేబులో ఉందా? లేవురా, వీడేంద్రా అందుకే డబ్బులు పెట్టుకోని మనల్ని అడుగుతాడు. మన దగ్గర లేవని గుర్తు చేస్తున్నాడు ఈ అర్థమ్మ. లేకుండా బోగెత్తి పేరేంట్రా? పర్లేదు రా, నేను పడేస్తాను, నాకు తప్పదుగా. అబ్బబ్బబ్బ, ఏం వర్షం రా బాబా. ఆ రాజమౌళి గారి ఇంటి దగ్గర లేదురా? రాజమౌళి ఇంటికి వెళ్ళావా? అవును, బాహుబలి 2 షూటింగ్ అయిపోయింది కదా, ఏదో సజెషన్స్ కావాలని వెళ్ళాను. అదే రా, ఆ షూటింగ్ లో ఏనుగులకి గుర్రాలకి పేళ్ళు ఎత్తాలి కదా, దానికి పిలుచుంటారు. ఒరే బా, నేను ఆడితో మాట్లాడలేదు. నేను ఆడితో మాట్లాడానా? నేను మాట్లాడే వాడితో. రే, అంత పవర్స్ ఉంటే నా డబ్బులు నాకు పడేంట్రా? ఇవాళ మిమ్మల్ని నమ్ముకుంటున్నాను, ఇద్దరు ముగ్గురు నమ్మాను.
అరే ఇప్పుడు దాకా హీరోని పట్టుకోలేపోయారు, అసలు ఏం చేస్తున్నారా మీరు? ఇంకా ఎంత డబ్బు తేవాలి? నా పాస్ అమ్మకు అమ్మేలా? అసలు ఎంత ఖర్చు పెట్టారా? మీరు వచ్చిన ఆటోలకి నా బండి పెట్రోల్ కి ఇప్పుడు మీరు తాగిన టీలకి సమోసాలకి కలిపి 8,000 అయింది. అయితే లెక్క చెప్పరా. ఒరే బావా, మొన్న మా బావ ఊరు నుంచి వచ్చారా, వాళ్ళ పిల్ల కూడా వచ్చారు, సాయంత్రం మందేసావా? బిర్యానీకి 400 మసాలా ప్యాకెట్టు, పచ్చిశనగలు, పారపేకలు, వేరుశెనగ గుళ్ళు మొత్తం కలిపి ఎంత ఏందో తెలుసా? ఒరే పనికి మాలాడా, షార్ట్ ఫిల్మ్ లెక్క చెప్పరా అంటే పెసరపప్పు, గన్నేరు పప్పు, డైపర్లు ఆ లెక్క చెప్తావేంద్రా? ఒరే వాళ్ళు ఓపెనింగ్ అంటేనే కదా మన ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చిన బాగా చూసుకోపోతే బాగుంటుందా? మాట చేదా. రే షార్ట్ ఫిల్మ్ ఓపెనింగ్ అంటే రిబ్బన్ చెప్పు, కత్తిరి చెప్పు, కొబ్బరికాయ చెప్పు ఒప్పుకుంటా, అంతేగాని ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ ప్యాకెట్లు ఈ చెప్తాడేంద్రా? షార్ట్ ఫిల్మ్ అవుకుంటాడో వాళ్ళ సమర్థ పెద్ద ఫంక్షన్ అవుకుంటాడా? ఒరే అవన్నీ కాదురా, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు చెప్పండి. రే మేము రెడీగానే ఉన్నావురా, నీ పక్కనే ఏ అమ్మాయి చేయదంట. ఎందుకు? ఏ అంటే నీతో చేసి ఇంటికి వెళ్తే పేడకాళ్ళు వస్తున్నాయంట. అర్థమైందిరా, నా హీరోయిన్ నేనే వెతుకుంటాను. వర్షం వాగిన తర్వాత ఏ అమ్మాయి అయితే బైక్ మీద అలా వెళ్తుందో అదే నా హీరోయిన్. యు ఫాలో మీ. ఇలా ఎత్తుక్కోండి. తగ్గుద్దంటాం ఇది, అవతల ఛాలెంజ్ చేస్తాం. వీడు వీడు తగ్గులో లెక్క. వర్షం ఆగిపోయింది, ఎవరితో వస్తుంటాం చిచ్చి ఈడ. రే బాగున్నట్టుందిరా? బాగుంటుందంటే అదిరిపోయింది. ఏదో ఒప్పించేద్దాం. చంద్రయ్య రారా త్వరగపండి. జీవితమే ఒక ఆట, సాహసమే పాట. పోలీసులు చెప్పుతుంది. ఏం చేస్తున్నారా బావా? ఏంటి సౌందర్యం? బొమ్మకిస్తే ఎలా ఉందంటే అదే అమ్మకిస్తే. ఇక్కడికి వచ్చిన పనేంట్రా? పద పద ఎటు దూరింది నా సందులు సుందరి. ఒరే ఇద్దరు ఉంటే కన్ఫ్యూజన్ అవుద్ది, నేను వెళ్ళి తెగ్గొట్టేస్తాను, నువ్వు వెళ్ళి షూటింగ్ ప్లాన్ చేసుకో. స్టోరీ చెప్పాలి కదరా. కొంతమంది హీరోయిన్లకి అలా స్టోరీ చెప్పాలి, కొంతమందికి ఇదేంతో చెప్పాలి. నువ్వు వెళ్ళు. అది కదరా నేను చెప్పేది. రే ఏం కావాలి? తడిగుడ్డ ఉందా? సారీ ఇది లేడీస్ సెక్షన్. తడిగుడ్డతో మొగోళ్ళు తుడుచుకున్న తడిగానే ఉంటుంది కదా. మల్లేష్ అన్న జూ నుంచి ఎవరో వచ్చారు చూడు. హాయ్. ఎవరా నువ్వు? సత్యబాబు ద హీరో. ఏం కావాలి? నా పక్కన హీరోయిన్ గా ఎవరు చేయనంటున్నారు, ఎందుకు అడగండి. యాక్చువల్గా ఏంటంటే ఆ క్లైమాక్స్ సీన్ లో హీరోయిన్ వచ్చి హీరోని హగ్ చేసుకోవాలి. వాట్ ఈస్ మీ సీన్? నేను నటించడం చెప్పాను, జీవిస్తానని చెప్పాను, జంప్ అయిపోతున్నారు. అది సార్, అదే నా షార్ట్ ఫిల్మ్. శీతాకాలం వచ్చిందంటే మనం బొగ్గులు కొనుక్కుంటాం, రగ్గులు కొనుక్కుంటాం, అలాగే హీరోయిన్ అన్నాక ముగ్గులు వేయాలి, ఓ హగ్ ఇయ్యాలి, కాదంటారా? మీరు సిగ్గుపడుతున్నారంటే కన్విన్స్ అయినట్టే. అదే మాట ఆ దోతరి తీసి చెప్తే అడ్వాన్స్ కి బిల్ కట్టేస్తా. అబ్బాయి ఏన్నాడు, బెండకాయ కంటే అందంగా ఉంది. రే రే పారిపోరా బావా. అయ్యో నీకు దానం పెడుతున్నా వదిలేవా? ఏమండి వీడెవడో నా చీర లాగి అందాలన్నీ చూసేస్తున్నాడండి. ఇంకా బతికే ఉన్నాడు అందా. అయ్యి ఎక్కడ ఉన్నాయి? ఎక్కడిపోయాడు? అమ్మ చూస్తాడు. వాటేసుకుంటానని చెప్పేసి ముఖం చాటేస్తావు రాజా, ఉండు నేను కాటేస్తా. హాయ్
ఈ రోజు నుంచి నీ స్టారే మారిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, నీకు నా షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ ఆఫర్ ఇస్తున్నా. ఆల్ ది బెస్ట్. ఏంటండి మాట్లాడరు? ఏంటి మలయాళంలో మాట్లాడుకుంటున్నారు? అర్థమైంది, మీరు అపోలో హాస్పిటల్లో నర్స్ ట్రైనింగ్ వచ్చారు కదా. ఎందుకండి, పేషెంట్స్, హాస్పిటల్, మందులు అవసరం మనకి. అదే సినిమా అనుకోండి, యాక్టింగ్, షూటింగ్, హీరోయిన్. యాక్టింగ్ గురించి మీరేం టెన్షన్ పడకండి. ముందు వెనక చూసుకోరా, కళ్ళు ముందున్నాయి కదమ్మా. ఏంటి కళ్ళు కనపడలేదు? అమ్మో, ఆవిడకి ఏరళత్తిల్ ఐడెంటిఫై మూలమా న్యూసెన్స్. ఇవిడే ఐడెంటిఫై లిల్ల న్యూసెన్స్. అసలైన హీరోయిన్ దొరికింది రారా, వెళ్ళి పట్టుకుందాం. సరిగ్గా చూసావా, మొఖానికి అడ్డంగా గుడ్డేం లేదు కదా. వెళ్దాం. ఎక్కడికి? రిజిస్టర్ ఆఫీస్కి. ఎందుకు? నాది లవ్ ఫెయిల్యూర్ తమ్ముడు, అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ అంతా తెచ్చి నీ మరలతో నేను పెళ్లి జరిపిస్తాను. బాగుని వెళ్ళి బండి తీరా. సరే సరే. మీకు ఎంత సార్ శ్రమ, నేనే రిజిస్ట్రీని తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి చేసుకోరా అన్నీ, షూటింగ్ చేయకుండా పెళ్లి చేస్తాను. చెచ్చి, రైల్వే స్టేషన్ పోగానే సమయం అధ్యాగమో. భయ్యా, యహాన్ సే స్టేషన్ జాని మే కిత్నా టైం లగేగా? ఏక్ గంటా పకడేగా మేడం. గాడి నికాలో, ఏయ్ లైసెన్స్ నికాలో. సరే, ఎవరు మీరు? ఇది ఉంచండి. సత్య బాబు, ప్రొడ్యూసర్ కమ్ హీరో. హీరోనా సార్? ఒక్క సెల్ఫీ సార్. ఏయ్, వచ్చే ప్రాబ్లం. తన కొడుకు ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకుని దయ్యంగా మారిన తల్లి ఆ అమ్మాయిలోకి దూరి వాళ్ళిద్దరిని కలుపుతుందా లేదా అన్నదే నా షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్. ఒక్క 4-5 డేస్ నీకు కాదనుకున్నావు అనుకో, నీకు కొత్త ప్రపంచం చూపిస్తా. అవసరమైతే నేను మీ అమ్మ నాన్నలతో మాట్లాడతాను. ఫ్రీగా ఏం వద్దులే, ఒక 1,000-1,500 రెమ్యునరేషన్ కూడా ఇప్పిస్తా. రే, సూపర్ సార్. ఆడితో సెల్ఫీలేంద్రా. నమస్కారం అండి. అమ్మాయి కోసం అమ్మను పోగొట్టుకున్న దరిద్ర ప్రేమికుడు వీడే. భూమి రివర్స్ లో తిరిగినా నీలాంటి అమ్మాయి వీడు పడతదా? కానీ పడుతుంది, అది అమ్మాయి కర్మ. ఎరా బాజె పని కదా స్టోరీ. హలో, ఒకసారి స్టోరీ మొత్తం వినండి. మేడం, హలో, హగ్ సీన్ కూడా ఉంది. హలో, స్టోరీ చెప్పి ఏంటో వెళ్ళిపోయింది. హగ్ సీన్ గురించి ఎవరు చెప్పారా? వాళ్ళు మీకు ఇమ్మని ఫోన్ నెంబర్ ఇచ్చారు మేడం. అసలే లేట్ అవుతుందని చెప్తుంటే ఏంటిది? ఎంతడి ఉరంగబానో, గో అండ్ గెట్ రెడీ, ట్రైన్ సమయం అయి. నాను నిండే తంగం చేచి ఫాస్ట్. ఓకే సరే. ఫాదర్ ఇండే ఫోన్. ఫాదర్? ఫాదర్ ఎందున నేనకు ఫోన్? ఓ మై సిమ్. హా ఫాదర్. అమ్మా స్వాతి, వీసా రావడానికి ఇంకా 1 వీక్ పడుతుంది. 2 డేస్ లో నేను వస్తున్నాను. అంతవరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఇంకో విషయం, మీరుంటున్న హోటల్ కూడా వెకేట్ చేయండి. నాకు వచ్చిన రాంగ్ కాల్స్ ప్రకారం వాడు అక్కడే ఉన్నాడేమోనని నా అనుమానం. చచి, వాట్ హ్యాపెండ్? టెల్ మీ, ఎందు బట్టి ఎనీ ప్రాబ్లం? ఒన్ను మల్ల, ఫాదర్ పరణ్యం వీసా వరువా 1 వీక్ సమయం ఎడుకు. 1 వీకా? అది వర నీ ఒట్టకంగానే ఇరుకు. అది ప్రశ్న మల్ల, న్యాన్ ప్లాన్ చేయం. ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్. యు గెటింగ్ లేట్, కమ్ ఆన్ లెట్స్ మూవ్. ఇల్ల చేచి, నాను నిండే కూడా తంగం. ఇట్స్ ఓకే, నీ పోయి కో. గెట్ అప్, గెట్ అప్. You remember we discussed this? The lady insists. Wait a Whoa!
మరి దెయ్యాలు కొంపలా ఉంది. ఇదే లొకేషన్ రా. ఇదేరా లొకేషన్? నేను చెప్పిందే తిరగేసి చెప్పు, కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. ఆడి మాటకంగానే లొకేషన్ ఎదిరిపోయింది. ముందు ఆ పిల్లలు లేపు. ఎక్స్క్యూజ్ మీ, హలో. ఏమండి ఈ డోర్ పనిచేయదు, ఆ డోర్ వాడండి. అరే బా, ఫస్ట్ షాట్ ఇలా లో యాంగిల్లో పెట్టి హౌస్ రివీల్ చేద్దాంరా, బాగుంటుందా? ముందు లోపల ఫినిష్ చేసుకున్నారా? నువ్వు వెళ్ళి చూసుకో. సరే అయితే. ఒరే ఎక్కడ పోయా చెప్పా. అబ్బా ఇది మరీ అడవిలో ఉంది. వీడు మన హీరో, తెలిసిందే కదా. ఒరే బావా, లొకేషన్ ఎదిరిపోయింది, మా షూటింగ్ ఇక్కడే చేద్దాం. వీడు చూడు, వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో. ఒరే అలా భయపెట్టకండిరా. ఒరే ఆగండి. స్వాతి, లెట్స్ గెట్ ఇన్. రండి, మెట్లు ఉన్నాయి, జాగ్రత్త. ఏం కొంపరా ఇది, మనిషి అన్నోడు ఉంటాడు ఇక్కడ, అందుకే నిన్ను తీసుకొచ్చు. మెల్లగా మాట్లాడండిరా. ఓకే, మెల్లగా మాట్లాడు. నేను మొన్న వచ్చినప్పుడు కంటే ఇప్పుడు ఇంకా డస్టీగా ఉందిరా. క్లీన్ చేసేసుకుందాం లేరా, బయట అలా ఉంది కానీ లోపల అదిరిపోయింది. రే చెప్పు, ఫస్ట్ ఏ సీన్ చేద్దాం? దయ్యం సీన్ చేద్దామా? ఫస్ట్ ఫస్ట్ దయ్యం సీన్ ఏంట్రా, ఆ సీన్ చేద్దాం. మనం ముందే అనుకున్నాం కదా, వాటేసుకుని సీన్ ఫస్ట్ చేద్దాం. రే వచ్చిన రోజే వాటేసుకునే సీన్ అంటే వాంతి చేసుకుంటుంది. వాంతి చేసుకుంటే ఏలా చేసుకుంటుంది? రేపు నేను చేయను దొబ్బేసింది అనుకో, నేను ఇంకో దాన్ని ఎదుకోలా, నాకెంత డబ్బులు బొక్క. ఒరే బాబోయ్, వీడు మనం అనుకున్నంత రెడ్ ఫ్లోర్ ఏం కాదు. హలో, విఐపి అని నిరూపించుకున్నవాడు కంటే నేనే విపి అని ఒప్పుకున్నవాడే గొప్పోడరా. ఒప్పుకున్నావురా, నువ్వు గొప్పోడిరా. అరే నువ్వు వెళ్ళి కెమెరా రెడీ చేసుకో. ఆడు చేసుకుంటాలే కానీ ముందు దానికి వెళ్ళి సీన్ చెప్పు. ఏ స్వాతి, పైకి వెళ్ళొద్దని చెప్పిన కదా. సారీ. సరే, సీన్ ఏందో తెలుసు కదా, అదే ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ వచ్చి లవ్ యాక్సెప్ట్ చేసే సీన్. ఎందుకు ఒప్పుకోదరా, చూస్తోండు, ఖచ్చితంగా ఒప్పుకుని తీరుతుంది. బావా ఏమైంది, ఒప్పుకుందా? వాడేసుకుంటానంతా, తనే నేను వాడేసుకుంటుందా, నేను వెళ్తాను వాడేసుకోవాలా? బావా చెప్పరా, టెన్షన్ వచ్చేస్తుంది. అలా ఒప్పేసుకుందా? హీరోయిడనే చెప్పవా? బుక్స్ నుండి అలా ప్లాన్ చేసుకుంటూ హీరోయిన్ కెళ్ళు, అప్పుడు వాడు ఎంట్రీ. నేను చూసుకుంటా, పోయి ఆర్టిస్ట్ని బిల్లు. స్వాతి కమ్ హియర్. సీక్వెన్స్ తెలుసు కదా, ఒక 80s బిఫోర్ లవ్ స్టోరీ అనమాట. ఆ ఎక్స్ప్రెషన్స్ అవి కూడా అలా మ్యాచ్ అవ్వాలి. సత్య రారా. అది స్వాతి సీన్, ఓకే కదా? యా సాయి, గడపెలా ఉంది, వాడేసిన సీన్ ఓకేగా? నేను ఉన్నది ఇక్కడ రా. నువ్వు ఇక్కడ ఉన్నావా? ఏది దొరికింది, ఇది పెట్టుకో, ఒకసారి చూసుకుందామా. యాక్షన్. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావురా? అదే కౌగిలించుకోవడానికి. కౌగిలింతంటే ఒక ఎక్స్ప్రెషన్ తో వెళ్ళి హత్తుకోవాలరా. ఆ ఎక్స్ప్రెషన్ గురికి చంపేస్తావండి, రేపు సీన్ అనుకుంటున్నావా? అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో తెలుసా, అది లవ్ ఫీల్. రెండు మూడు వేరియంట్లు సెట్ చేసుకుని చేసుకో. ఏందా వీడు చెప్పింది చేయకుండా? మీరు రెడీ అయ్యే కదా, ప్రాబ్లం ఏమైనా అయితే మీరే వచ్చి నన్ను వాడేసుకుంటారా? చెత్తను. ఒరే బావా, టెన్షన్ పడకరా, వాడు ఏదో చెప్పుకొని సగం ఎయిటీన్లో తీసేద్దాం, సగం ఆ పిల్ల మీద ఆర్ఆర్ వేసేద్దాం. మొత్తం అలా చేసేదానికి వాడెందుకురా? మరి డబ్బు ఎవడు పెడతాడు, వదిలేసుకుని. యాక్షన్ చెప్పు. యాక్షన్.
కామం కన్నీరు రెండు ఒకటే. అవి బాడీకి సంబంధించినవి. వచ్చినప్పుడు ఆగవు. నేను కాలగర్భంలో కలిసిపోకముందే నీకు గర్భం రావాల్సిందే. ఏమంటావు ప్రియా? అసలు డైలాగ్ లో చెప్పమన్నారా? ఏదో చిన్న ఇంప్రూవేషన్ చేశానరా. సరే నువ్వేం డైలాగ్ చెప్పుకు, వెళ్ళి హీరోయిన్ హక్ చేసుకో. ఓకే, వితౌట్ డైలాగ్ ఓన్లీ యాక్షన్. వితౌట్ డైలాగ్ హక్ చేసుకో అంతేగా. సరే రెడీ, యాక్షన్. ఏం జరుగుతుందిరా? నాకేం చెప్పారా? దాంతో కొడుతున్నారు, ప్లాన్ చేశారా? డబ్బులు నేనే పెట్టి దెబ్బలు నేనే తినాలా? ఏయ్, ఏం చేస్తున్నావు? కొడుతున్నావు ఏంది? రాకపోతే రాదని చెప్పు. షార్ట్ నేను క్లియర్ గా చెప్పాను కదా. I'm really sorry. One more please. రే బా, అంటే కొట్టాలి. తగిలిందా? ఒక్క టేక్ చేద్దాం, లాస్ట్ టేక్ చేద్దాం. యాక్షన్, రా హక్ చేసుకుందాం. ఎలాగో పవర్ లేదు కదా, ఆ హారర్ సీన్ చేద్దామా? అదేరా, వీడు పడుకున్నప్పుడు వీళ్ళ అమ్మ ఆత్మ వచ్చి వీడితో మాట్లాడుతుంది. ఓకేలే, ఇప్పుడు అదే కరెక్ట్లే. అరే హీరోగా, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రాపో. మరి వాట్ ఇస్ మిస్సింగ్ లేదా? అరే సచ్చిపోకరా నాయనా, చేద్దాం. స్వాతి, నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు. ఓకే, ఇక్కడ పెట్టుకోరా కెమెరా. పెడతా ఉండు బా. ఓ బావా, రే పదండ్ర పదం, ఇంట్లో దయ్యాలు ఉన్నాయి. ఏయ్, మీ దయ్యాల్లో లేందిరా. అద్దంలో వాడు మొహం వాడు చూసుకుని ఉంటాడు. రే, నేను కోపం వచ్చి కొట్టలేదురా, నీ జోక్కి నవ్వరాలేదని కొట్టాను. ఏమనుకోకే, రే బా పదరా సిటీలో చేసుకుందాం. రేయ్, సిటీలో ఇలాంటి ఇంట్లో షూటింగ్ చేయాలంటే 70-80 వేలు కావాలి. అయినా దయ్యాలు భూతాలు ఇవన్నీ మన ఇల్యూషన్స్, అలాంటివి ఏమి ఉండవు. ఏమైంది అది? నువ్వు చూసింది స్వాతి నీడనుకుంటారా? అంతే, మీరు ఎన్నైనా చెప్పండి రా, ఈ ఇంట్లో దయ్యం ఉంది. రేయ్, దయ్యం అంటే భయం, ఆ భయంలో గుర్తొచ్చే పేరే దేవుడు. అంతేగాని దయ్యం లేదు, దేవుడు లేడు. దేవుడు ఎదురైతే ఫేస్ చేసే ధైర్యం ఉందా? ప్రసవంలో తల్లి పడే బాధ బిడ్డకు ఉంటుంది. తల్లిగా నాకు ఆ బాధ గుర్తుంది, బిడ్డలుగా మనెవ్వరికీ ఆ బాధ గుర్తులేదంటే దాని అర్థం దేవుడు. దేవుడు గురించి తెలీదు అనడం జ్ఞానం, లేడు అనడం అజ్ఞానం. నా సర్వస్వం తీసుకెళ్లిన దేవుడి గురించి ఇంకోసారి నా ఇంట్లో మాట్లాడొద్దు. Because I hate God. పిల్లలు పడుకున్నారు, కీప్ క్వైట్. అసలు ఏం చెప్పిందో అర్థమైందరా? దెయ్యాల భాష మనకు అర్థం కదరా. ఏ ఆపండిరా, పొద్దున్న నుండి ఒక్క సీన్ కాలేదు, నాకేం చేయాలో అస్సలు అర్థమవుతలేదు. నేను చెప్తా. ఎత్తేసానులేరా. అవునరా బావా, ఇంత పెద్ద ఇంట్లో ఒక్కతే ఎలా ఉంటుందిరా? భయమేదా ఇంకా? దెయ్యాలకు భయం ఉండదు. రే, నేను అడగగానే షూటింగ్కి ఇల్లిచ్చింది, మూసుకొని పని చేసుకొని వెళ్ళిపోదాం. అర్థమైందా? వెస్ట్ ఫెలో. నేను కూడా అడగకుండా నీకు రెండు బీర్లు తెచ్చానా లేదా? హాయ్ హాయ్, కూర్చో. ఎరా, తనకేం తెచ్చావు? వేడిగా బీర్ ఉంది, చల్లగా బిర్యానీ ఉంది. అదే కూరలో కర్రేపాకులో ఉంటాడు, పట్టుతో పాకిండి. హీరో నేను చెప్పాను, రెండు ముక్కలు ఎక్స్ట్రా వేసాడు, ప్లీజ్. థ్యాంక్ యూ. అవును, ఇంట్లో ఏమని చెప్పొచ్చావు? ఎవరికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు, హాస్టల్లో ఉంటున్నాను. వీసా కోసం వెయిటింగ్. రాగానే యుఎస్ వెళ్ళిపోతాను. ఈ యుఎస్ గోల్ ఏంట్రా బాబు? ప్రతి ఓడు యుఎస్ యుఎస్ యుఎస్. మా నాన్న కూడా యుఎస్ ఎలా మనం చంపుతున్నాడు అనుకో, అయినా అక్కడికి ఇక్కడికి తేడా ఏముంటుందా? ఏం లేదు మామా, అక్కడ పనిచేసి అక్కడికి వస్తే కట్నం ఎక్కువ ఇస్తారు, అది మ్యాటర్. మరి అమ్మాయిలు వెళ్తే అసలు కట్నం అడగరు. అసలు నాకైతే పెళ్ళాలోచన లేదు. ఏ సూపర్, మన ఇద్దరికి సేమ్ థాట్స్ ఉన్నాయి కదా. మీకు లేకపోతే ఇంకెవరికి ఉండదు అనుకున్నా ఏంటి, పేర్లు బలాలు కలిసే అంటే ఎవడాగదు. అందరికి చెప్తానండి. పేర్లు బలాలేంద్రా. థాంక్ యూ. ఇప్పుడు నీ పేరేంటి? సాయి. ఈడి పేరేంటి? సుధా. ఆవిడ పేరేంటి? స్వాతి. నా పేరేంటి? సత్య. సాయి నో మ్యాచ్, సుధా నో మ్యాచ్, సత్య స్వాతి, ఒత్తులే తేడా, అక్షరాలు రెండు ఒకటే. ఏమంటారు? ఓకే గైస్, క్యారీ ఆన్, గుడ్ నైట్. హావ్ ఎ నైస్ డే. నీ ఏదో ఓ రియాక్షన్ వల్ల పాప మా అమ్మాయి తడుచుకుంది. ఓరా, సన్నేస్కి సన్నజాజికి ఓతులే తేడా, అటెండ్ చెప్పి పెళ్లి చేస్తావా? కుదరదు కదా. ఇలా అయితే నీకు ఇంకో బీర్ ఏమంతే? ఎలా, ఒక బీర్ లేపిన తర్వాత నువ్వే ఇచ్చేదా? రెండో బీర్ మేమే తీసుకుంటావు రా బేవకుఫ్. పచ్చడి జాడీలా ఉన్నావు రా షేప్లెస్ ఫెలో. ఆ కారులో వికారం కలుపుకొని నువ్వు నీ మొహం. రే, ఉదయం నుంచి ఆ పిల్లలు గెలకతా ఉన్నావు,
సగం స్టార్ట్ ఫిల్ గా నా పిల్ల వెళ్ళిపోయింది అనుకో, ఇది ఎత్తుకు దోపేస్తా లోపలికి ఏమనుకుంటున్నావు? నా ముందే నన్నే తిడతావరా? మంది ఎవరు తిడతాయిందిరా? కిక్ యూనివర్సల్ రక్క ఫుట్ గా వీడికి మంది ఎక్కువైంది, పడిపోతాడేమో చూసుకో. అనిలేపురా, ఒక్క బీరికి పడ్డాడు. అలా చేయకుండా త్వరగా పడుకోండి, మార్నింగ్ స్కూల్లో నేనే డ్రాప్ చేస్తాను. మీరు లేచేసరికి వాళ్ళు ఎవరు ఉండర్లే. సరేనా, పడుకోండి. జెసి, తమ్ముడు పడుకున్నాడు చూడు, నువ్వు కూడా త్వరగా పడుకో. జో 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 పిల్లలు పడుకున్నారు, పైకి రావద్దని చెప్పానా? వెళ్ళి పడుకో. ఒరే, వానికి ముందు రిలేషన్ ఉందంటవా? ఎందుకు భయపడుతున్నావు? ఏం భయం లేదు, ఉన్నాం కదా. నువ్వు రా. అడుగులు కుడుతున్నాయా స్వాతి? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చాను. స్వాతి, నేను ఇప్పుడే వచ్చేస్తాను, నీకేం భయం లేదు, నేను ఉన్నాను కదా. సత్య, సత్య, హాయ్ రెబేకా, సర్ప్రైజ్. నీ బర్త్డేకి నీకు మంచి గిఫ్ట్ ఇస్తానన్నాను కదా, ఎలా ఉంది గిఫ్ట్? అమ్మకు హాయ్ చెప్పండి రా. హాయ్ చెప్పు నాన్న, చెప్పు.
చూసావా నీ మీద అలక? ఓకేలే, వాడిని ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు. కమాన్ కమాన్ కట్ ద కేక్. హ్యాపీ బర్త్డే టు యూ. ఏయ్ పార్టీ చేసుకుంటున్నావా? అందుకేనా నన్ను లోపలికి వెళ్ళాడుకుంటా? అసలు పెళ్లి అవ్వలేదని చెప్పు. పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నీకు ఫోన్ చేసి మాట్లాడతాను, చేస్తాను అన్నాను కదా. అయ్యో అయ్యో కెమెరా పక్కన, ఇప్పుడు పక్కకి వెళ్ళి మాట్లాడదాం అంటున్నా? లేదు చంపేస్తా చెప్తున్నాను. నన్నే కొడతావా? నన్నే కొడతావరా నువ్వు? చూడు చూడరా, నీకే శిక్ష ఇస్తాను. ఈ పిల్లల కోసమే కదా నన్ను అవాయిడ్ చేస్తున్నావు. పిల్లలు నా పిల్లలే వాళ్ళు, చంపేస్తాను. నా పిల్లలే వాళ్ళు, నా ప్రాణమే వాళ్ళు పక్కన పెట్టుకుంటావా? Oh God. Ayyo. Jesse. Nana. Rebecca. Nanu kshaminchu Rebecca. Nee puttu nene chappesanu. I'm sorry Rebecca. అరవకు, పిల్లలు లేస్తారు. పిల్లలా? ఎక్కడున్నారు? ప్లీజ్ నన్ను చేయకు. నీకొచ్చిన కలకి నేనెలా కారణం అవుతాను? నా కల వచ్చిందని నీకెలా తెలుసు? నువ్వు మంత్రగత్తెవా? దయ్యానివా? అక్కర్లేదు. దగ్గరకొచ్చింది వద్దనుకుంటే కావాల్సినప్పుడు తలదించుకుని తీసుకోవాల్సి ఉంటుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? ఐ బిలీవ్ ఇన్ గాడ్ అంటావు, మళ్ళీ ఐ హేట్ గాడ్ అంటావు. ప్రాణాలతో లేని నీ పిల్లలు నా కళ్ళ ముందే ఉన్నారంటున్నావు. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివే, అది ఒంటరిగా గడుపుతున్నావు. ఒంటరితనం నీకు భయం, ఆ భయమే మోనోఫోబియా. అందుకే నీకు ఆ భయంకరమైన కళలు. ఫోబియా ఉందని నీకెలా తెలుసు? ఇంతవరకు నేను నీతో మాట్లాడిందే లేదు. అసలు ఇప్పుడు నేనున్నది నిజమా భ్రమ నీ మాటలేవే అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నాకు మోనోఫోబియా ఉందన్నది ఎంత నిజమో నీ పిల్లలు చనిపోయారన్నది కూడా అంతే నిజం. స్టాప్ ఇట్. ఇంకోసారి నా ముందు నా పిల్లలు చనిపోయారనొద్దు. దేవుడు నన్ను చేసిన ఎగతాళి చాలు. దేవుడు దూరం చేసిన పిల్లల్ని నేనే నా దగ్గరికి తెచ్చుకున్నాను. నా ఊపిరి ఉన్నంత వరకు నా బిడ్డలు నాతోనే ఉంటారు, ఎవ్వరూ దూరం చేయలేరు. ఐమ్ సారీ, ఐమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? ఇవి నీళ్ళే, కానీ ఇందులో ఒకరికి ప్రెషర్ కనపడి పవర్ కనిపెట్టాడు, ఇంకొకరికి హైడ్రోజన్ కనపడి అనుబాంబు కనిపెట్టాడు. ఈ రెండింటికి కారణం మన ఆలోచన విధానం. నా బిడ్డలు నా ఆలోచన, వాళ్ళ ఆలోచన కూడా నా ఆలోచనే. నా బిడ్డలు ఎవరికీ కనపడాల్సిన అవసరం లేదు, నాకు మాత్రమే కనపడతారు. నాకు అర్థం కాలేదు. భాషతో దూరంతో సంబంధం లేకుండా నా భావాన్ని పంచుకునే సూపర్ న్యాచురల్ పవర్ ద్వారా నా బిడ్డలతో నేను బ్రతుకుతున్నాను. ద పవర్ ఇస్ కాల్డ్ టెలిపతి. టెలిపతి? ఎస్, ఇట్స్ కాల్డ్ టెలిపతి. నీ సమస్యలు, నీ ఆలోచనలు, సహాయం కోసం ఎదురు చూసే నీ కళ్ళని నా కళ్ళు చదవగలిగాయి. అయితే నా సమస్యకి కూడా సొల్యూషన్ టెలిపతితో దొరుకుతుందా? శూన్యంలో ఉన్న నాకు ఆశ కల్పించింది ఈ ప్రపంచమే. ఇక్కడ ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, ఎంచుకునే విధానం కావాలి.
నువ్వు ఒంటరిదాని అనేదే నీ సమస్య. ఒక ఆలోచనతో స్నేహం చేయగలిగితే ఆ ఆలోచనే నీకు తోడవుతుంది. నువ్వు చేయాల్సింది థాట్తో ఫ్రెండ్షిప్, నీకు కావాల్సింది సాధన. రెండు ఉంటే నీలో ఉన్న ఇంకొక నువ్వు నీకే పరిచయం అవుతావు. సో థాట్తో ట్రావెలింగ్ త్రూ టెలిపతి. అంతమైపోయిందనుకునే ఆశలకైనా మళ్ళీ ఊపిరిపోస్తుంది. ఇప్పుడు మోతికి లిప్స్టిక్ కాదురా, కళ్ళల్లో గ్లిజరిన్ వేసుకోవాలి. పోసుకున్న పూసుకున్న ఎక్స్ప్రెషన్ కామరం ముందు ఏనట్టు చెప్పు. అసలే అమ్మాయి కాంబినేషన్ అన్నావు, స్ప్రే కొట్టుకుంటా ఫీల్ బాగుంటది. ఒరే బావ, ఆ విషయంలో వాడే కరెక్ట్ రా, వాడు ఉంటే చెవట కవన్ లేసినా తగలబెట్టు రా, కింద కట్టెలు కుచ్చుకపోతానే. స్ప్రే ఇచ్చుకోవడానికి చచ్చుకుంటాం, ఇక్కడ సీన్ డిస్కస్ చేసుకోద్దా? ఎక్కువ మాట్లాడే గోయి తీసుకెట్టాను. తగలబెట్టి సీన్ అన్నారు గారా, ఇప్పుడు కప్పెడతాను అంటున్నారు. సీన్ మార్చేసి లారా, సీన్ మార్చి నాకు చెప్పరారా? ఎక్స్ప్రెషన్ క్యారీ చేసుకోవాలి ఇక్కడ. సచిన్ సవానికి ఎక్స్ప్రెషన్ ఏదో దరిద్రుడా, డైలాగ్ చెప్తావు ఏంది? కప్పెట్టా తగలపెట్టా అదే ఎక్స్ప్రెషన్. అంటే ఫేస్ లా మంచి ఫీలింగ్ ఇద్దాం అనుకుంటారా? ఒరే సాయి, సీన్ లో అమ్మాయి ఉంటుంది అన్న కదరా, మేమిద్దరు దగ్గర దగ్గరగానే ఉంటామా? తన వెనుక పిచ్చి కుక్కలాగా తిరిగా పడలేదు, సడన్ గా ఇన్నాళ్ళకి పడింది. ఆ హ్యాపీనెస్ నువ్వు ఉండగా మీ అమ్మ చచ్చిపోయింది. ఇప్పుడే చావాలా? ఎందుకు చచ్చిపోయిందో రీజన్ తెలిసింది, దాన్ని రిజెక్ట్ చేసి దొబ్బేమన్నావు. ప్లీజ్ రా, పడక పడక అమ్మాయి పడితే దొబ్బేమంటా విట్రా, మన సినిమా కదరా, కమిట్ అయిపోయిన సినిమా చే. సిగ్గులేదురా, మీ అమ్మ ఆత్మ దానిలో దూరితే అప్పుడు పడింది రాది. అలాంటి ప్రేమను యాక్సెప్ట్ చేస్తా ఉంటావంట్రా. అసలు నువ్వు దాన్ని తిడుతుంటే ఆ ఎక్స్ప్రెషను, ఆ ఎమోషను, ఆ పెయిన్, ఆ ఫ్రస్ట్రేషన్, నాకు నువ్వొద్దు నీ ప్రేమ వద్దు అనే స్టేట్మెంట్ ఎలా ఉండాలో తెలుసా? కబుర్లు చెప్పి కడుపు చేసి పారిపోతారే, వాళ్ళని నమ్ముతారు. ఆఖరికి కన్న తండ్రికి తలకూర పెట్టలేని దౌర్భాగ్యం అయ్యాను. ఇవన్నీ కోల్పోతేనే కానీ ప్రేమ నన్ను వెతుక్కుంటూ రాదంటే అలాంటి ప్రేమ నాకు అక్కడ. నీకే అర్థమవుతుందా? అర్థమైంది, నువ్వు వెళ్తాను రెడీ చేసుకో, టేక్ చేద్దాం కెమెరా, నువ్వు జూమ్ చేసుకో. ఓకే రెడీ. వాడలా రిజెక్ట్ చేస్తుంటే మీరేం మాట్లాడకుండా నీ ఫీలింగ్ మొత్తం ఒక్క ఎక్స్ప్రెషన్ తో క్యారీ చేయాలి. ఇలాంటి సీన్ లో కంటెంట్ కనెక్ట్ అవ్వాలంటే ఎక్స్ప్రెషన్ తో పాటు డైలాగ్ కూడా ఉంటేనే ఎమోషన్ కరెక్ట్ గా క్యారీ అవుతుంది. ఏంటిది చెప్పింది చెయ్? అది కాదు. స్టాప్ ఇట్. ఏం తెలుసు నీకు? నువ్వు కూడా నాకు నేర్పిస్తున్నావా? నటన రాదని చెప్పు, నేర్పిస్తా, కానీ నటించాలని ట్రై చేయకు. ఏవేంద్ర వాడికి నన్ను చూసి యాక్టింగ్ నేర్చుకోమంటాడు రా. పర్ఫార్మెన్స్ అంటే మీనింగ్ తెలుసా? అసలు టైమింగ్ అంటే ఏంటో తెలుసా? షార్ట్ ఫిల్మే కదా, నిలబడి డైలాగ్స్ చెప్పేస్తే డ్రామాకి సినిమాకి తేడా ఉంటుంది. రే రెడీయా? రెడీగానే ఉన్నావు. ఏం ఎక్స్ప్రెషన్ రా? రే ఇంత బాగా చేస్తుందండి రా. నా వల్ల కావట్లేదు, అందులో అర్థం ఉండొచ్చు, కానీ నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ. ఏదైనా మాట్లాడండి, మిమ్మల్ని అడిగేది. చదవలేను అని పడేసింది నువ్వే, మళ్ళీ వచ్చి ఎలా చదవాలి అని అడిగేది నువ్వే. రోజుకి కొన్ని వేల ఆలోచనలు వస్తాయి, ఆలోచన వచ్చేది నీకే అయినప్పుడు అదుపులో పెట్టుకోవాల్సిన దానివి నువ్వే. సమస్యల్లో ఉన్నావు కాబట్టి ప్రతీదీ నీకు సమస్యగానే కనబడుతుంది. సమస్య కంటే ముందు సొల్యూషన్ గురించి ఆలోచించు, నీకు కావాల్సింది అదే. Thank you.
కొత్తగా చూపిస్తూ ఉంటే తక్షణం అంతం కానీ నాగతం సొంతం కానీ శూన్యమే దాటిస్తూ ఉంటే అల్పంకు లేని లేని సంద్రం నా గుండెల్లో శబ్దం చేస్తూ ఉంటే కిరటాలి ఊహల్లో నా తీరం చేరే దారి నాకు తోడవుతుంటే స్వాతి. బై స్వాతి, టేక్ కేర్. బై. ఏంటి బావ తను రావట్లేదు? ఆవిడతో క్లోజ్ అయింది కదా, యూఎస్కి వెళ్ళేవరకు ఇక్కడనే ఉంటుందంట. ఓహో బావా, నెక్స్ట్ ప్లాన్ ఏంది? డిజైన్ వాట్సాప్ చేయడానికి ఎలా ఉన్నాయి తెలుసు? బావా సెంటర్ లోకి వెళ్ళి టాక్ కనుక్కో. డిజైన్ అంటే వీడు అంతే, ఓ 5000 పంపించామంటే ఆ మ్యూజిక్ లు గ్రాఫిక్స్ వేసేసి యూట్యూబ్ లో పెడేద్దాం అంతే, మీ బుడ్డోడి పేరు సమర్పించని పెట్టేద్దాం అంతే. బాయ్. ఏయ్ ఏం డిజైన్ రా, మనయ్యారా రెస్పాన్స్ అదిరిపోతుంది తెలుసా? అసలు నాకు తెలియకుండా ఎవడ చేసిండ్రా? ఎవడో చేయించినమంట, నేనే క్రియేటివ్ గా చేయించుకున్నాను. ఫేస్బుక్ లో పెడితే 5000 లైక్లు వచ్చినాయి. 5000 లైక్లు ఇక్కడ చూడు. ఈ శాంపుల్స్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ అదిరిపోతాయి, ఇక మీ లైఫ్ సెటిల్ రా. ఇవన్నీ మీరు ఏదో ఛానల్ లో ఆ పందుల పెంపకాలు లాంటివి చేసుకుంటూ నా పేరు చెప్పుకుని బతికేయండి, నా బాడీ నేను ఏదో హీరోగా చేసుకుంటా. ఎవరిని పెట్టావురా అసలు నువ్వు? ఎవడరా పెట్టడానికి? ఒరే సాయి, ముందు పెట్టుకో, వాడి వర్షన్ వాడు చేసుకునిరా, అది ఎక్కడైనా అప్లోడ్ చేసుకొని, మనకు అనవసరం. మన వర్షన్లో వీడు ఉండడు, వాడి వర్షన్ రిలీజ్ అయితే వాడిది ఎలాగో కుక్క బతికే. నువ్వు నా మాట విను, ఆ అమ్మాయి చాలా బాగా చేసిందిరా, అమ్మాయి కరెక్ట్గా ట్రై చేసుకుంటే మంచి హీరోయిన్ అవుతుంది. ప్రముఖ మలయాళ నటి స్వాతియా? అరే స్వాతి ఇంటర్ రే, తను నిజంగానే మలయాళంలో స్టార్ హీరోయిన్ రా. అవునా, హీరోయిన్? అరే పట్టుకోండిరా. అరే పేపర్ షిట్, ఇంత పెద్ద హీరోయిన్ అయ్యింటే మన షార్ట్ ఫిల్మ్ చేయడం ఏంటిరా? పట్టుకో పేపర్ పట్టుకో. బాబా చిరిగిపోయిందిరా, అసలు తను మన షార్ట్ ఫిల్మ్ చేయడం ఏంటిరా? నాకు పడిపోయిందిరా. ఏందిదా, లేకపోతే అంత అర్ధరాత్రి ఫోన్ చేసి మీ షార్ట్ ఫిల్మ్ చేస్తానని ఎందుకండి? తనకు పడిపోయింది, ఫోన్ చేసి ఎక్కడ కనుక్కో. నిమిషం కుండు ఎదవరికి. Ha ha ha!
భయం ముళ్ళై నీ కళ్ళని తాకాలని చూస్తే ధైర్యం కళ్ళ ముందే దాన్ని మాయం చేస్తుంది. ఆ క్షణమే నువ్వు బయటపడ్డట్టు లెక్క. ఏమేంద్రా లిఫ్ట్ చేయట్లేదురా, మెసేజ్ పెట్టినా? మెసేజ్ మెసేజ్ నేను రమ్మనని ఎక్కడున్నారా? మీకోసమే వెతుకుతున్నాను. ఫ్లైట్కి ఇంకా టైం ఉంది, నేను ఒకసారి సాయిని కలిసి వస్తాను. వెళ్ళిరానా? వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాక అడగడం ఎందుకు? ఏంటి మీరు ఏదడిగినా సమాధానం స్ట్రైట్గా చెప్పరు? సమాధానం, ప్రశ్నకు సాటిస్ఫాక్షన్, ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం, సలహా. నేనెప్పుడు సలహా ఇవ్వను, ఎవరికీ సమాధానం చెప్పను. మగాడి కారణంగా ఆడది కోల్పోయిందేమిటో తెలిసిందాన్ని, నువ్వెళ్ళి కలిసేది ఒక మగాణ్ణని గుర్తు చేస్తున్నానంతే. అప్లోడ్ చేస్తున్నారు? అప్పుడేనా, ఇంకా చాలా వర్క్ ఉంది. మేక్ ఇట్ ఫాస్ట్, యు మే గెట్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫిల్మ్. యాయా, డెఫినెట్లీ, సచ్చినట్టు వచ్చి తీరాల్సిందే. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇది కాన్ఫిడెన్స్ కాదు, నాకు లిఫ్ట్ ఇవ్వడానికి ఓ మెట్టు దిగొచ్చిన స్టార్ హీరోయిన్ ఇచ్చిన కాంప్లిమెంట్. కాఫీ మ్యామ్. ఏదో తెలుసుకుందామని పిలిచావనుకున్నాను. తెలిసే పిలిచావా? ఏ టు జెడ్ నాకే తెలుసు అనుకున్నా. ఏకి జెడ్కి మధ్య ఉన్న దూరం తెలుసుకుని సారీ చెప్తామని పిలిచాను. సారీ? వై? నాలాంటి ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి ఒక నేషనల్ అవార్డు తీసుకున్న ఆర్టిస్ట్ దొరికితే నేర్చుకోవడం మానేసి నేర్పించడానికి ట్రై చేశాను కదా. ఉన్నదే చాలనుకుంటే కొత్తది రాదు కదా. ఇంతకీ నీ యుఎస్ ప్లాన్ ఏమైంది? అది ఆ కాఫీనే డిసైడ్ చేయాలి. కాఫీ డిసైడ్ చేయడం ఏంటి? నీకు అర్థమైనా నేనే చెప్పాలని వెయిట్ చేస్తున్నా, అది నాకు తెలుసు.
ఇప్పటి వరకు నా ఎమోషన్ ఏది ఎవరితోనూ షేర్ చేసుకోలేదు, కానీ నా లైఫ్ మాత్రం నీతోనే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నీ అభిప్రాయాన్ని ఈ కాఫీతో షేర్ చేస్తే. ఏ వాట్ ఈస్ దిస్? కమోనియా, కాఫీకి లైఫ్కి కొన్ని లెటర్స్ తేడా, కానీ లవ్కి లక్ష్యానికి చాలా డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు మాత్రం నాకు నా లక్ష్యం ఇంపార్టెంట్. ప్లీజ్, ఐఎమ్ సారీ. హే, ఇట్స్ ఓకే, ఐల్ షేర్ ఇట్. సార్, ఏంది అక్కడి నుంచి వస్తుంది? ఇది ఆగండి, ఉందని కలగంటున్నారా ఏంటి? ఇదంతా కళ. స్వాతి ఇంకా రాలేదేంటి? స్వాతి, 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 చూస్తే అలా లేకపోతేను హీరోయిన్ స్వాతి మిస్సింగ్ కేసు సంబంధించి మేము ఆల్రెడీ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ని అపాయింట్ చేశాం. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ శ్రీనివాసే కదా, ఆయన ఆల్రెడీ 2 సార్లు సస్పెండ్ అయ్యారు. మళ్ళీ అతన్ని పిలిచి కేసు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ ఎన్కౌంటర్ లో నాకు భాగం ఉన్నా నువ్వు మాత్రమే పనిష్మెంట్ అనుభవిస్తున్నావు. మీరు చెప్పిన సిద్ధాంతమే కదా సార్, మంచి కోసం చేసిన ఎన్కౌంటరే కదా, అందులో తప్పేముంది? మీతో మాటలు పడ్డా, ప్రభుత్వంతో చివాట్లు పడ్డా, ఏదో ఒకటి చేసి కేసును కొనికి తెచ్చేది కేవలం మా పోలీసు యంత్రాంగమే. నేను నీతి కోసమే సస్పెండ్ అయ్యాను సార్, అవినీతి చేసి సస్పెండ్ అవ్వలేదు. ఎంత సిన్సియర్ గా ఉన్నా డిపార్ట్మెంట్ లో మాట పడాల్సింది. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేది కూడా మేమే. ఇది హీరోయిన్ మిస్సింగ్ కేసు, 24 గంటల్లో ఈ కేసును కొరికి తీసుకొస్తాం. చేతిలో పెన్ను ఉన్నప్పుడు మీరు అలాగైతే పని చేస్తారో, ఒంటి మీద యూనిఫామ్ ఉన్నా లేకున్నా మేము అలాగే పనిచేస్తాం. మీడియా చూసావుగా ఎలా ఉందో, వీలైతే దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. మీరు రిలాక్స్ గా ఉండండి సార్, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది సార్. హీరోయిన్ స్వాతి కాల్ డేటా వచ్చింది సార్, లాస్ట్ కాల్ ఓ క్యాబ్ డ్రైవర్ది. కాకపోతే కాల్చి చంపుతాం. మనకు కావాల్సిన వీడికా సార్? వీడికి కేసు కలిసి సంబంధం లేదు, నిన్న జైలు నుంచి వచ్చారంట. మన చూసి కంగారులో పారిపోతే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అంబులెన్స్కి ఫోన్ చేయి. కంట్రోల్ రూమ్, ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఒక అంబులెన్స్ పంపించండి. షార్ట్ ఫిలిం చేశాను సార్. అవును, దేనికి రాయి షార్ట్ ఫిలిమ్స్? అంటే పెద్ద మూవీ ఆఫర్ వస్తుందని. ఆహా, షార్ట్ ఫిలిం చేసి యూట్యూబ్లో పెడితే ఎవరైనా చూసి పిలుస్తారని సార్. ఈజీ వే. కరెక్ట్, ఈజీ వే. పెద్దగా కష్టపడకుండా రేంజ్కి వెళ్ళిపోవచ్చు. బాగుంది. నువ్వురా? డిఓపి సార్. డిఓపియా అంటే? కెమెరామెన్. దీంట్లో హీరోలు గీరోలు ఉండరా? నేనే సార్, గంగం స్టార్. వీడా, జనాలు చూస్తారా వీని? జనం సంగతి ఏమో గానీ, వచ్చిన దగ్గర నుంచి ఆవిడేంటి సార్ ఎప్పుడెప్పుడు చంపేద్దాం అన్నట్టు చూస్తున్నారు. నీ చావుతో మాకేం పని? చావును ఇంట్రడ్యూస్ చేయడమే మా పని. యాక్షన్ హీరో. థ్యాంక్ యూ సార్, చాలా వేరియేషన్లు ఇచ్చానండి, ఎదవలు వాడుకోలేదు. అవును,
దీనికి డబ్బెక్కడిదిరా? అది కూడా నేనే సార్, హీరోకం ప్రొడ్యూసర్. సరే, ఈ అనుష్క, త్రిష, నయనతార వీళ్ళంతా కూడా షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటారా? చేయొచ్చు. ఆ తర్వాత చేయడానికి ఏముండదు, పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్ప. అంటే వాళ్ళు స్టార్స్ కదా సార్. మీ హీరోయిన్ కూడా స్టారే కదరా, మరి ఎందుకు చేసింది? అప్పుడు ఆమె హీరోయిన్ అని మాకు తెలియదు సార్. మాకు తెలియదు సార్. అవును, తర్వాత తెలిసింది. చెయ్యమని బ్లాక్మెయిల్ చేశారు, చెయ్యకపోతే చంపేస్తానని బెదిరించారు. ఎప్పుడురా? ఫైనల్గా కిడ్నాప్ చేశారు, చంపేశారుగా అమ్మాయిని. డబ్బు కోసమే చంపేశారు కదా, చెప్తారా నన్నే చెప్పించమంటారా? ఏంటా సౌండ్? ఇక్కడ పోలీసోడి సౌండ్ మాత్రమే వినపడాలి. మన దెబ్బలు కనపడకూడదు, కానీ బ్లడ్తో పాటు నిజాలు బయటికి రావాలి. ఎస్ సార్, యాజ్ ఇట్ ఈజ్ కదా జరిగింది సార్. నోట్లో బాటిల్ పెట్టి కాట్ట గాజు పెంగిల్ గొంతులకి నిజం బయటకు వచ్చింది సార్. పోలీసోడి దగ్గర నిజం ఎంత తొందరగా ఒప్పుకుంటే డ్యామేజ్ అంత తక్కువగా ఉంటుంది. తీసుకెళ్ళు. ఏం తీసుకెళ్ళండి? మారుతాండో. రామా రామా, ఏం అదిగో లోపలికి వెళ్ళి పంపించేస్తున్నా. అయిపోతే రమ్మంటే నోరు లెగిస్తుందేంట్రా, తీసుకెళ్ళి లోపల పడే. నీకేంట్రా సపరేట్ చెప్పాలి మారుతాండాగు రా. ఈ డెవిల్ ఎవర్రా? మీరు ఏ అమ్మాయి గురించి ఎత్తుకుతున్నారు? ఆ నెంబర్ ఆ అమ్మాయిదే సార్. నంబర్ ఇది కాదే. నాకు తెలిసిన నెంబర్ అదే సార్. కాల్ డేటా రావడానికి ఎంత టైం పడుతుంది? మినిమం 2-3 అవర్స్ పడుతుంది సార్. చివరిసారిగా అమ్మాయిని ఎక్కడ కలిసావు? రెబాకా ఇంట్లో సార్. రెబాకా? రెబాకా ఎవరు? మేము షూటింగ్ చేసిన ఇంటి ఓనర్ సార్. మాకంటే ఎక్కువగా తనే స్వాతితో క్లోజ్గా ఉండేది, ఖచ్చితంగా తనేదో చేసింటుంది. మారుతాడు పద. రాయి కింద పెట్టు, రాయి కింద పెట్టు. దగ్గరికి వచ్చావనుకో ఈ రాయి ఇట్టు కొట్టేస్తాను. నా అక్కడ నా చేతికి దొరకలేదు, ఎన్కౌంటర్ చేసేస్తాను. ఎన్కౌంటర్? మరి నేనేం చేశాను సార్? ఏం చేయడం ఏంట్రా? ఎరా ఇల్లు ఖాళీగా ఉంటే అమ్మాయిని తీసుకొచ్చి చంపేస్తారా? అమ్మాయిని చంపడమే సార్, 3 రోజుల నుంచి వస్తున్నాను. ఇంట్లో ఖాళీగా పడి ఉంది, ఊరి నుంచి నా మరదలు వచ్చింది సార్. ఇంట్లో కుదరట్లేదు. ఎదోలా కనిపిస్తున్నా, ఏం చేస్తుంటారా? దొంగతనాడా? చేయండి సాక్షిగా చెప్పు. నాకు అంత కర్మం పట్టలేదు సార్. 2 రోజులు కష్టపడితే చాలు, నెలంతా దర్జాగా బతికేస్తాను. 2 రోజులకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందిరా? ఏం చేస్తుంటావు? చెప్తాను మరి. వదిలేస్తారా? వదిలేస్తాను చెప్పు. అది మీరు వీకెండ్ లో డ్రంక్ డ్రైవ్ పెడుతుంటారు కదా, తాగి డ్రైవ్ చేస్తుంటారే, ఆ సీట్ లో నేను కూర్చొని ఇటో అంటూ అటో అంటూ మీకు దొరకకుండా తప్పించేస్తుంటాను. ఒక్కో కార్ కి 500 తీసుకుంటాను. అయ్యా బాబోయ్, మేము ఎంతో కష్టపడి పట్టుకుంటుంటే మాకు దొరకకుండా దాడి చేస్తుంటావా? ఇన్ని తెలివితేటలు ఎక్కడెవరా మీకు? అంటే మీరు ఏదో యాంగిల్ ఆలోచిస్తుంటారు సార్, అందుకే మేము ఈ యాంగిల్ ఆలోచించాం కదా. తప్పే ఉంది సార్, మనోడే సార్. నమస్కారం.
కాల్ డేటా వచ్చింది. లాస్ట్ కాల్ చర్చ్ ఫాదర్ది. ఆయన చనిపోయి 4 రోజులు అవుతుంది. ఆయన బిలాంగింగ్స్ మెట్టుగూడ చర్చ్ దగ్గర ఉన్నాయి, మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సరే. ఫుల్ బాటిల్ ఇస్తాను, వదిలేస్తారా? ఫుల్ బాటిల్ ఏం కనరా, వైన్ చేపేస్తాను నీకు పదా. వీడోడు ఇది వేరే కదా సార్, అనుమానం వచ్చి పట్టుకున్నాను. వీళ్ళని తీసుకొని స్టేషన్కి వెళ్ళు, నేను వస్తాను. ఫాదర్కి సంబంధించిన ఇంపార్టెంట్ వస్తువులన్నీ ఇందులోనే ఉన్నాయి. ఎట్టబోయిందంటారు స్వాతి? నిన్నేం చేయలేదంటే మనల్ని వదిలేస్తారా? ఇంకా షార్ట్ ఫిల్మ్ లో అయ్యొద్దు, ఎవరోళ్ళ కాలు వెళ్ళిపోదాం. అవునరా, నేను కూడా నెల్లూరు పోయి చేపల వ్యాపారం చేసుకుంటానా, లేకపోతే మా బాబే వచ్చి తట్టున్నాడు. కరెక్ట్, టెన్షన్ పడకండి, ఇవన్నీ కామన్ రా. ఒరే ఆడ అలాగంటాడు గానీ, ఇక్కడ నుంచి మన ఇద్దరం కొట్టుకోద్దే. ఫ్రెండ్స్ రాక్ పేపర్ తప్ప 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 సార్ సార్ ఎందుకు కొడతావు? చివరిసారికి ఎప్పుడు చూస్తానన్నావు అమ్మాయిని? ఆయన 3వ తారీఖు సార్. ఎలా ఎలా ఎలా? 2వ తారీఖే చనిపోతే 3వ తారీఖు ఎలా చూస్తావురా? ఇదిగో డెత్ సర్టిఫికెట్ చూడు. చూడండి sense. Do you know who I am? Swathi here. What's the matter? Tell me. Come on, tell me. Hello, officer. Welcome. Pleased to meet you. How are you? Yeah, I'm fine. Chustunte teliyadu kada, I'm very fine. Aina 2 days kanapadakapothe champestara manushini? Maaku privacy unda? Fans em anukuntaru? Kallu munde unnanuka, batike unnanuka. Aina vaallane enduku arrest chesaru? Release them now. National award winner Swathi ikkada. Okay, okay, cool. ఇప్పుడు చెప్పండి ఎవరు మీరు? సార్ రండి సార్, ప్లీజ్ సార్, నా మాట రండి రండి. నేషనల్ అవార్డ్ విన్నర్ స్వాతి హియర్. కీలక మలుపులు తిరిగిన ప్రముఖ మలయాళ నటి స్వాతి మిస్సింగ్ కేసు. నేనే స్వాతి అంటూ పోలీస్ స్టేషన్ లో ఓ అనుమానాస్పద మహిళ హల్చల్. మానసిక నిపుణురాలు డాక్టర్ మాలతి నేతృత్వంలో రహస్య విచారణ. ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందిస్తామన్న పోలీస్ యంత్రాంగం. చెప్పు స్వాతి, నేను చేశావు? ఎన్నిసార్లు చెప్పాలి నేనే స్వాతి అని? ఓకే స్వాతి, మీరేం చేస్తుంటారు? ఐఎమ్ అన్ యాక్ట్రెస్. మరి పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చారు? నాకు ఎక్కడెక్కడో ఫ్యాన్స్ ఉన్నారు.
వాళ్ళకి నేను బతికే ఉన్నానని గుర్తు చేయడానికి. దానికి ప్రెస్ మీట్ పెడితే సరిపోతుందిగా, ఇక్కడ దాకా రావడం ఎందుకు? మీ సమక్షంలో అయితే అందరికీ ఒకేసారి క్లారిటీ వస్తుందని. ఓకే స్వాతి, రెబెకా విలియమ్స్కి మీకు ఏమిటి సంబంధం? నేను వెళ్ళాలి, నాకు చాలా పనులున్నాయి. నువ్వు పోలీస్ కస్టడీలో ఉన్నావన్న విషయం నీకు అర్థం కావట్లేదా? ఏం డాక్టర్, పాప గురించి టెన్షనా? ఏం కాదులే. స్టాప్ ఇట్! ఏమైంది మేడం, లోపల ఏం జరిగింది, సడన్ గా బయటకు వచ్చారు? ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ని పిలిపించారా? వాట్ ఇస్ దిస్? మా ఇంటరాగేషన్ ఇలాగే ఉంటది మేడం, కాఫీ టీలు ఇచ్చి మర్యాద చేయడం మాకెక్కడ కుదురుతుంది. ఇతన్ని నాతో తీసుకెళ్తున్నాను. నేను వచ్చేంత వరకు అన్న డాక్టర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ పల్స్ యు నో ఎవ్రీథింగ్. ఐల్ టేక్ కేర్. థాంక్ యూ. సి, నేను వచ్చేంత వరకు తనని ఎవరు ఏమి అడగొద్దు, డాక్టర్ తప్ప తన రూమ్కి ఎవరు వెళ్ళొద్దు. ఓకే, కమ్ విత్ మీ. ఎక్కడ తీసుకెళ్తుంది సార్? అయ్యో మేడం, ఈ మాత్రం దెబ్బలకి ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు లేండి, తగ్గిపోతాయి. Hey my baby, she will be okay. Thank you. Thank you. అలా పాప గురించా అనవసరంగా కోహించుకున్నానే. Everything is okay sir. తీసుకెళ్ళి పడుకోబెట్టు. అలాగే మేడం. కమ్. ఆ బ్లడ్ తుడుచుకో. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? టెల్ మీ స్వాతి, నీకు ఎలా తెలుసు? నాకు ఒక 1 వీక్ నుండి తెలుసు. రెబెకా గురించి? పిచ్చిదాని గురించి తెలుసుకోవడానికి ఏముంటుంది? పిచ్చిదాన్ని నువ్వు ఎలా చెప్తావు? నేను పిచ్చోడిని కాదు కాబట్టి, తను మీ అందరినీ పిచ్చివాళ్ళని చేయడం నేను చూస్తున్నాను కనుక. పోలీస్ ఆఫీసర్ తన ఇంటికి వెళ్ళి ఒక్క ఎవిడెన్స్ కూడా సంపాదించలేకపోయాడు. మీరు రెబెకాతో మాట్లాడారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడించలేకపోయారు. స్వాతి రెబెకాతో క్లోజ్గా ఉందన్న విషయం నేను మొదటి నుండి పోలీసులకు చెప్తూనే ఉన్నాను. రెబెకా ఇచ్చిన బుక్స్ చదివినప్పటి నుండే స్వాతి ప్రవర్తనలో మాటల్లోనూ మార్పు వచ్చింది. అసలు ఆ బుక్స్లో ఏముందో, రెబెకా చేతిలో ఉండే డైరీ ఏంటో, అసలు ఆ బుక్స్ స్వాతికి ఎందుకు ఇచ్చి? ఇవేగా ఆ బుక్స్? టెలిపతి? Yes, you got it. ఏంటి టెలిపతి? ఇప్పుడు తెలుసుకోవాల్సింది టెలిపతి గురించి కాదు, స్వాతి గురించి. ఆ కెమెరా జూమ్ చేసుకోండి, ఆ కార్నర్ కెమెరా. సార్ అది చాలా డేంజర్ సార్. నేను చెప్పింది చెయ్యి, వెళ్ళం. నిమిషంలో గట్టి కట్టుకుపోతావు. ప్రాణం పుయ్యేలోపు స్వాతిని ఏం చేసావో చెప్పు, చెప్పు. 100-150 మధ్యలో ఉంటావు బరువు. ఈ చలికి గన్నే హ్యాండిల్ చేయలేకపోతున్నావు, నువ్వు నన్నే హ్యాండిల్ చేస్తావు. ఎంతసేపు అయినా ఇలాగే ఉంటావు. నేనేమైనా పిచ్చోళ్ళ కనపడుతున్నానా? నువ్వు నాకు ఎలా కనబడుతున్నావు అన్నది కాదు, తొందరగా బయటికి వెళ్ళకపోతే ఇంకెవ్వరికీ కనపడు. అసలే నీ బాడీలో బుల్లెట్ నీ హార్ట్కి దగ్గరగా ఉంది కదా అని ఊరుకుంటుంటే. వాట్ ఇస్ దిస్? నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? ఏం చేయనిచ్చారు, కరెక్ట్ టైం కట్టొచ్చారు. లేకపోతే తన్ను మనం ఏం చేయాలో కాదు, స్వాతిని తను ఏం చేసిందో తెలుసుకోవాలి. చంపేసింది తను చెప్పింది ఆ మాట. అంటే
స్వాతి ఇంకా బతికే ఉందని చెప్పగలరా? లేదని మీరు చెప్పగలరా? నిరూపించగలను. నా పని నన్ను చేయనివ్వండి. బాబు నాయన నీకు దండం పెడతారంటే నిజాలు బయటికి రావు. బాబు నాయన దండం అని నేరస్తుడి నోటితో అనిపిస్తే అప్పుడు వస్తుంది నిజం బయటికి. కేసుని అంత ఈజీగా వదిలిపెట్టను. వదిలిపెట్టమని ఎవరన్నారు ఆఫీసర్? ఏదైనా వదులుగా పట్టుకోవద్దు అని చెప్తున్నానంతే. మీరు ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చేయడానికి తను ఎవరన్నా ఎల్కేజీ స్టూడెంట్ అనుకుంటున్నారా? ఇంద్రియ నిగ్రహంతో ఎదుటి వాళ్ల ఆలోచనల్ని సైతం చదవగలిగే శక్తిని తను గుప్పెట్లో బంధించుకున్న ఎక్స్ట్రాడినరీ లేడీ. దట్స్ ద పవర్ ఆఫ్ టెలిపతి. ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ నమ్మడానికి అవి నిజాలు కావు. కొన్ని నమ్మాలి ఆఫీసర్. నాకు విషయం చెప్పండి, అసలు మీ బాడీలో బుల్లెట్ ఉందన్న విషయం తనకెలా తెలిసింది? నాతో రండి. టెలిపతి, భావగ్రాహక ప్రసారణ విద్య. ఒక్క మాటలో చెప్పాలంటే మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్. అసలు మన దగ్గర ఎటువంటి సాధనం లేకుండా, భాషతో సంబంధం లేకుండా, ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్న వ్యక్తితోనైనా మన భావాన్ని పంచుకొని అవతలి వ్యక్తి భావాన్ని మనం గ్రహించగలిగే ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అనే ప్రక్రియ ద్వారా అనుసరించే విద్యే ఈ టెలిపతి. ఈ టెలిపతి ఎలాంటి మంత్రతంత్రాలు, మాయలు, మర్మాలు లేని ఓ మహత్తరమైన, మహాశక్తివంతమైన విద్య. ఏన్షియంట్ గ్రీక్ ప్రకారం టెలి అంటే డిస్టెన్స్, దూరం. పతి అంటే ఫీలింగ్, పర్సెప్షన్, ప్యాషన్, ఎక్స్పీరియన్సెస్. పూర్వం ధ్యానంలో ఉన్న మహారుషులు సప్త సముద్రాల అవతల ఉన్న ఋషులతో ఈ టెలిపతి ద్వారానే సంభాషించుకునేవారని కొన్ని గ్రంథాలలో చెప్పబడింది. క్రీస్తు పూర్వం ప్రాచీన గ్రీకు యుద్ధ వ్యూహాలలో భాగంగా ఈ టెలిపతిని కూడా ఉపయోగించేవారు. పారాసైకాలజీ ప్రకారం టెలిపతి 4 స్టేజెస్లో విభజించబడింది. లేటెంట్, ఇంట్యూటివ్, ఇమోటివ్ అండ్ సూపర్ కాన్షియస్ టెలిపతి. టెలిపతిని మన ఆధునిక కాలంలో మొదటిసారి 1882లో ఫౌండర్ ఆఫ్ ద సొసైటీ ఫర్ ఫిజికల్ రీసెర్చ్ W.H. ఫ్రెడరిక్ గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ చేసిన రీసెర్చ్లో పార్టిసిపెంట్స్ దాదాపు 72% కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు ధృవీకరించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా హయ్యర్ లెవెల్ ఆఫ్ టెలిపతిలో వస్తువుల్ని కూడా కదిలించవచ్చు. అంతెందుకు, ఏ ప్రమేయం లేకుండా ఎదురెదురుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల నోటి నుంచి ఒకేసారి ఒకే మాట రావడం, ఎవరైనా వ్యక్తితో మాట్లాడాలనిపించి మనం ఫోన్ చేసే లోపే అదే వ్యక్తి నుంచి ఫోన్ రావడం, ఇవన్నీ మనకి నిత్యం ఎదురయ్యే అనుభవాలే. సాధారణంగా స్త్రీలకుంటే సహజ అవబోధన, ఐ మీన్ ఇంట్యూషన్ అనే ప్రక్రియ కారణంగా మగవారి కంటే టెలిపతి ఎక్కువగా స్త్రీలకే సిద్ధిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ మెదడు చాలా ఈజీగా ట్యూన్ అవుతుంది. ఒక్కసారి ఈ టెలిపతికి ఇద్దరు వ్యక్తులు కనెక్ట్ అయితే వాళ్లు తమ తమ భావాల్ని పంచుకోవడమే కాదు, ఒకరు ఆధీనంలోకి ఇంకొకరు చాలా ఈజీగా వెళ్లిపోతారు. ప్రస్తుతం రెబెకా టెలిపతిలో ఏ స్టేజ్లో ఉందనేది ఖచ్చితంగా చెప్పలేం. సో ఇప్పుడు మనం చేయాల్సింది తన ఆలోచనలను ఒక న్యూట్రల్ స్టేట్కి తీసుకురావడం. తనకు సంబంధించి ఏ నిజమైనా ఏదో రకంగా తెలుసుకోవడం తప్పితే, తనను హింసిస్తేనో భయపడితేనో నిజం చెప్పేస్తుంది అనుకుంటే అది మన అమాయకత్వం. దిస్ ఇస్ అరోమాథెరపీ. మనం ఉన్న పరిసరాల్లో సడన్ గా ఒక సుగంధం వస్తే మనకి ఎన్నో ఆలోచనలున్నా ఒక్క క్షణం మైండ్ ఆ స్మెల్నే గమనిస్తుంది. దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ న్యూట్రల్ స్టేట్ ఆఫ్ మైండ్. దిస్ ఇస్ కలర్ థెరపీ. మన కళ్ళు ఎంత అలసటలో ఉన్నా తన వైపు ఆకర్షించుకోగల శక్తి ఒక్క రంగుకే ఉంది. ఒక్కో రంగులో ఒక్కో ఎమోషన్ ఉంటుంది. నేనిప్పుడు అలంకరించుకున్నది దుస్తుల్ని కాదు, రంగుల్ని. అవతలి వ్యక్తి ఏకాగ్రతను డైవర్ట్ చేయగలిగే ప్రక్రియే ఈ కలర్ థెరపీ. దిస్ ఇస్ కాల్ సౌండ్ థెరపీ. ఇవన్నీ కేవలం రెబెకాని, రెబెకా ఆలోచనల్ని మన పరిధిలోకి తీసుకొచ్చే చిన్న చిన్న ప్రయత్నాలు. ముందు ఇది చేయగలిగితే తర్వాత స్వాతికి, రెబెకాకి, టెలిపతికి అసలు సంబంధం ఏమిటో తెలుసుకోగలం. దయచేసి కోఆపరేట్ చేయండి ప్లీజ్. నీ ఎక్కి లాగాలంటే నువ్వు ఈ నీళ్ళు తాగాలి. ఈ నీళ్ళు నీకు ఇవ్వాలంటే నువ్వు స్వాతి ఎక్కడుందో చెప్పాలి. మర్యాదగా చెప్పు, స్వాతి ఎక్కడుంది? ఈరోజు నేను చచ్చినా పర్లేదు, చెప్పు. మారుతాం నెల్లు. స్వాతిని ఏం చేశావు చెప్పు. నువ్వు ఈరోజు చెప్పే వరకు నేను బయటికి, చంపేసినా పర్లేదు. అడిగేది నిన్నే చెప్పు, స్వాతిని ఏం చేశావు చెప్పు. ఏం చేస్తున్నావు? ఎందుకెళ్ళావురా రూమ్ లోకి?
look at me. అరోమా థెరపీ నా అంతరాత్మను అందుకుంటుందని అనుకుంటున్నారా? పిరికి వాళ్లే తలదించుకుని సమాధానం ఇస్తారు. ధైర్యవంతులు కళ్ళల్లో సూటిగా చూసి మాట్లాడతారు. ఐడెంటిఫై చేసి నా ఒంటి మీద ఎన్ని కలర్స్ ఉన్నాయో చెప్పండి. వచ్చినప్పటి నుంచి నా మైండ్ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నారు. మీ కళ్ళల్లోకి సూటిగా చూడకూడదనే కదా, ఒంటి మీద 12 రంగులు అలంకరించుకున్నారు. సరేలే అనుకుంటే ధైర్యంగా చూడమని భయపడుతూ అడుగుతున్నారే? ఏ దారిలో వెళ్ళినా నువ్వు దారికి రావని తెలుసు. స్ట్రైట్గా అడుగుతున్నా, స్వాతి ఎక్కడ మిస్సెస్ రెబాకా విలియమ్స్? నేను స్ట్రైట్గానే అడుగుతున్నాను. రెబాకా ఎవరు? సమేతలు చెప్తూ పోలీసుడు ఆవేశానికి కళ్ళం వేయాలని చూస్తే కేసులన్నీ ఆర్గ్యుమెంట్ దగ్గర ఆగిపోతాయి. మాకు కావాల్సింది జడ్జిమెంట్. ఆడదానికి ఆడదే శత్రు అంటారు. తన స్వార్థం కోసం ఒక ఆడది సైకోగా మారితే ఇంకో ఆడదారి జీవితం ఎలా ఉంటుందో అదే ఈ కథ. శరత్ చంద్ర తను గీసే చిత్రాలంటే మా క్లాస్ అందరికీ ఇష్టమైతే నాకు తనంటే కూడా ఇష్టం. నా లక్ష్యం తన ప్రేమను పొందటం, తన లక్ష్యం ఢిల్లీ ఆర్ట్ ఎగ్జిబిషన్లో తన కళ స్థానం పొందటం. కానీ స్తోమత లేక చదువు, ఆకలి కోసం గెలుపు వదులుకుని వెతకలేక నా కళ్ళు అలసిపోయేంత దూరం వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు ఈ స్థితిలో ఇలా అయోమయంతో అలసిపోయిన తన కళ్ళు బలవంతంగా ఓపిక తెచ్చుకుని పెద్దవవుతున్నాయి. నా ఇంట్లో నేను ఆరాధిస్తున్న తన చిత్రాలను చూసి ప్రయత్నిస్తున్నా తన నోట మాట రావట్లేదు. ప్రమేయం లేకుండానే కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. తట్టుకోలేడని తెలిసినా తిరిగే కాలచక్రాన్ని పట్టుకోలేను గనక లక్ష్యం కోసం పైనమవమంటూ చేతికందించాను. ఆ క్షణం తను నా కళ్ళల్లోకి చూసిన చూపుకి అర్థం. ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాను. రెక్కలు కట్టుకుని గమ్యం కోసం పరుగులు తీసిన పయనం సొంతం చేసుకున్న గెలుపుతో సొంతం చేసుకోవాలని నిరీక్షిస్తున్న నా ముందు వాలింది కానుకతో సహా. ధరించి వచ్చేలోపే నా చీర అంచుకు రంగు అద్దుతున్న కుంచే ధరించిన నన్ను తనకు ముందే చూపించింది. నా అంతరం వినబడిందో, నా నుదురు బోసిగా కనపడిందో ఒక్కసారిగా తిలకం దిద్దాడు. ప్రతిబింబానికి తిలకం దిద్దినందుకే పులకరించిన నేను ప్రతికానుకగా పరిచయం చేశాను నా లక్ష్యాన్ని, నా కోరికను, నా నిరీక్షణను, నా ప్రేమను. ఆకలి తీర్చిన అమ్మకి రుణం తీర్చుకోవడానికి జన్మనవుతాను గాని జీవితం మాత్రం పంచుకోలేనంటూ క్షమించమన్నాడు. నా ఆశ ఆవిరైంది, నా నిరీక్షణ ఆగ్రహమైంది, నా ప్రేమ పగైంది. రే, ఏ జన్మలో వస్తానో, ఏ రూపంలో వస్తానో, నా జన్మకు మాత్రం నువ్వు కావాలి నా సొంతం. దక్కని ప్రేమ, దక్కించుకోవాలనే ఆశ, పెరుగుతున్న పంతం, తరుగుతున్న వయసు, ఆకలితో ఉన్న నా కళ్ళు అయోమయంలో ఉన్న స్వాతి కళ్లను పరిచయం చేసుకున్నాయి. సొంతం చేసుకోవాలనే నేర్చుకున్న విద్య అంతం కాని నా పగ కోసం స్వాతికి నేర్పాను. నా రూపాన్ని అతను ద్వేషిస్తాడు కాబట్టి స్వాతి రూపంలోకి నా కోరిక పంపి నా లక్ష్యం కోసం ఉసిగొల్పాను. నువ్వు ఆడదానివేనా? అసలు నువ్వు మనిషివేనా? ఏం చేయాలి సార్ ఇలాంటి దాన్ని? స్వాతి ఆలోచనని చంపేసిన నువ్వు ఒక హంతకురాలివి, స్వాతి మైండ్ అరెస్ట్ చేసిన నువ్వు ఒక కిడ్నాపర్వి, స్వాతి శరీరంతో నీ కోరికలు తీర్చుకోవాలనుకున్న నువ్వు ఒక రేపిస్టివి. ఇండియన్ పీనల్ కోడ్ లో కూడా దీనికి ఏ శిక్ష లేదు. నేనేం చేయాలి? నీకు మరణ శిక్ష. వాట్ ఇస్ దిస్? ట్రై టు అండర్స్టాండ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. స్వాతి బతికే ఉంది కానీ ప్రమాదంలో ఉంది, బందీగా ఉంది. తనని విడిపించాలి. ఏం చేసినా సరే, ఏం చేసినా సరే, చేసినా సరే. ఏం చేసినా సరే స్వాతిని నా నుంచి ఒక్క అంగుళం కూడా కదపలేరు. స్వాతి ఇప్పుడు స్వాతి కాదు, రెబాకా. అది కనుగుడ్డు కదపాలంటే నేను కనుసేగ చేయాలి. తను పీల్చే శ్వాస
నేను పెట్టే భిక్ష. రెండు మాటలు మాట్లాడితే నాలుగు సార్లు గంతిస్తున్నావు. పాయింట్ బ్లాంక్ లోనే ఉన్నాను. చంపే స్వాతి, చచ్చేదాకా నా కోరిక బతికే ఉంటుంది. నేను కోపంతో కన్నెర్ర చేస్తే మరుక్షణం స్వాతి మరణం. వచ్చినప్పటి నుంచి స్వాతి ఎక్కడ, స్వాతి ఎక్కడ, స్వాతి ఎక్కడ, స్వాతి ఎక్కడ, స్వాతి ఎక్కడ. స్వాతిని చూపిస్తా, చూసే ధైర్యం ఉందా, ధైర్యం ఉందా, 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 ఉందా. ఏంటి వర్షం? సరే సరే, ముందు లోపలికి వెళ్ళు. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు నువ్వు, ఏంటి వర్షంలో? అయ్యో, బాగా తడిచిపోయినట్టున్నావా? సరే సరే, ముందు లోపలికి వెళ్ళి తల తుడుచుకుని బట్టలు మార్చుకు, వెళ్ళు. మాస్కో, మాస్కో. ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటా చూపు? ఒంటి మీద తడిబట్టలేంటి? వర్షం పడుతుంటే గురువుగారికి ఆ రుద్దడమేంటి? ఏం కదా, ఆయనే తీసుకొచ్చారు. ఆయన, ఆయన నీకు ఆయనా? చలో బయలుదేరు. నన్ను పంపించావని తెలిస్తే మీ గురువుగారు నిన్ను చంపేస్తారేమో, పర్లేదా? మా గురువుగారు నన్ను చంప, కరెక్టే. నువ్వు ఇలా రూమ్లో పడుకో, ఈ రుద్దడాలు నేను చూసుకుంటా. బయలుదేరు. మసాజ్, మసాజ్, మసాజ్. అబ్బా, మసాజ్ చేసి చేసి చేతులు లాగేస్తున్నాయి. ఇంత లాగారా? ఏంటి గురుగారు, సారీ గురుగారు. ఈ డ్రీమ్ హలో హలో మేడం, ఏంటి ఇక్కడ? వెళ్ళి పడుకోమని చెప్పాను కదా, ఏం చేస్తున్నావు? ఆ చూపేంటి, వెళ్ళి పడుకో. ఓహో, వెళ్ళవమ్మా. క్రేజీ గర్ల్స్ కొల్లెం పెడితే. సారీ నాన్న, ఇంకెవరు ఆపలేదు మన ఇద్దరిని. ఓకేనా? ఏంటో సౌండ్, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. చాలే, ఏదో సౌండ్ వచ్చింది ఇప్పుడే సార్, వన్ మినిట్.
ఒక్క రోజున ప్రశాంతంగా మందానివే నువ్వు క్రేజీ గర్ల్. ఏయ్ ఏం చేస్తున్నావు అక్కడ? అడిగేది నేనే ఏం చేస్తున్నావు? ఏంటి ఆ బ్లడ్ ఏంటి? కోసిన చికెన్ తింటున్నావా? ఎర్రమేది టైం పడలే అని తినడానికి. సరే తొందరగా మెక్కి వెళ్ళి పడుకో క్రేజీ గర్ల్. గడేసి వచ్చాను, బయటికి ఎలా వచ్చింది? కొల్లం అలాగే ఉంది, మందు ఎక్కువైంది ఏంటి నాకు? సారీ. మాస్కో మాస్కో రే మాస్కో. ఎవను గుర్తులేనా? ముందెళ్ళి ఆ చీర మార్చుకుంటారా? ఏ బానే ఉందిగా. నువ్వు బాగుందనడానికి నేను మార్చేమనడానికి మధ్యలో బోల్డ్ అంత కథ ఉంది. ఆడితే లేని ఇంట్లో చీర కనిపించినప్పుడే అనుకున్నా దీని వెనుక ఏదో కథ ఉందని. ఏంటా కదా చెప్పరా ప్లీజ్ ప్లీజ్. ఎవరిది చీర? వన్ సైడ్ లవ్వా చెప్పండి ప్లీజ్ ప్లీజ్. చెప్తే నీకు అర్థమయ్యేది కాదు, అర్థం అవడానికి అందరికీ చెప్పేది కాదు. ముందెళ్ళి చీర మార్చుకో వెళ్ళ. ఏంటిది ఇదైనా ఓకేనా? దీనికి కూడా ఏదైనా కథ ఉందా? నా కథ సంగతి సరే. అసలు ఎవరు నువ్వు? ఏంటి అర్ధరాత్రి వర్షంలో ఒంటరిగా? సరే సరే నువ్వు కూర్చుని తిను. నేను కూర్చుంటే ఎవరు అడ్డిస్తారు? నేను అడ్డిస్తా. ముందు కూర్చో కూర్చో. ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి? అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఫేస్బుక్ ఫ్రెండ్ యుఎస్, నెక్స్ట్ వీక్ ఏ వస్తున్నాడు. మా పేరెంట్స్ కి ఇష్టం లేదు, హౌస్ అరెస్ట్ చేశారు. నేను పారిపోయి వచ్చేసా. మా పేరెంట్స్ కి చెప్పా ఇంటికి వస్తే అతనితో దండలు వేయించుకుని వస్తా, లేదంటే మీతో దండ వేయించుకోవడానికి వస్తానన్నా. ప్రేమను పొందాలనుకోవాలి కానీ సాధించాలని అనుకోకూ. ఆవేశం వెనక అమాయకత్వం ఉంటుంది, ఆశయం వెనక ఆలోచన ఉంటుంది. లవ్ ఒక ఎమోషన్, పెళ్లి లైఫ్లో ఒక డిటర్మినేషన్. రెండూ ఉండాలి, రెండూ ఒకేలా ఉండాలి. యుర్ నాట్ ఎ కిడ్. మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. అతని ఫోటో ఏదైనా ఉంటే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి పిలిపిస్తాను. నా దగ్గర ఇప్పుడు లేదు. అయితే ఇప్పుడు ఎలా? ఐడియా, మీరు ఆర్టిస్ట్ కదా, అతను ఎలా ఉంటాడో నేను చెప్తాను.
మీరు పెయింటింగ్ వేయండి. ఎక్కడ చచ్చావురా? ఇంట్లో గెస్ట్లు ఉంటే చూసుకో. గెస్ట్లు అయితే చూసుకుంటాం, గోస్ట్లు అయితే ఊళ్ళో ఉన్న గుళ్ళు గోపురాలు అన్ని తిరిగి వచ్చేసరికి ఈ టైం అయింది. గోస్ట్ ఏంట్రా? గురుజీ, రాత్రి నాది నాకే కనపడింది నీడ. ఒక్కటే పీడ కలర్, మీకేంటి ఫుల్ బాటిల్లో ఇంతే ఇంతే మిగిలిచి హ్యాపీగా పడుకున్నారు. నువ్వేంటి? ఆ డ్రెస్ ఏంటి? ఆ కలర్ ఏంటి? గురుగారితో ఆ బొమ్మలు అట్లేంటి? దానికంటే బుద్ధి లేదు, మీ బుద్ధి అయింది గురుగారు. ఇదే కన్ఫ్యూజన్, నిన్న రాత్రి కూడా ఇదే కన్ఫ్యూజన్. ఇప్పుడు మీరు నన్ను కొట్టలేదు కానీ కొట్టినట్టు అనిపిస్తుంది. ఇడియట్, సాయంత్రం నేను వచ్చేసరికి ఇంట్లో ఉన్నావంటే చంపేస్తాను. పోబెట్టే. నన్ను వెళ్ళమన్నాడు, ఆయనే వెళ్ళిపోతున్నాడు. ఇదే కన్ఫ్యూజన్. నువ్వేంటి ఇంకా ఎక్కడేంటి బయలుదేరమన్నాను కదా, ఇంకా ఉన్నావేంటి? ఓ లుక్స్ కు భయపడే రోజులు పోయాయి, బయలుదేరు బయలుదేరు. మళ్ళీ కన్ఫ్యూజన్. కొట్టావా? లేదే, మొన్న కొట్టినట్టు అనిపిస్తుంది. ఏంటి, ఏదో క్లారిటీ మిస్ అయిపోయింది. ఏంటి మాస్కో, ఏం క్లారిటీ కావాలి? రాత్రి నాకు పీడ కలబడింది, దాంట్లో నువ్వు దయ్యం. నేను దయ్యాన్నే మాస్కో. ఏ నువ్వు కామెడ్ చేయకు. నేను దయ్యాన్నే. అరే నేను దయ్యాన్నే మాస్కో. తాగుబోతే ఏం చూసేమనుకున్నావు? నేను నమ్మను. ఏ బాబు, ఇట్రా సార్, కొరియర్ సార్, ఢిల్లీ నుంచి వచ్చింది సార్. ఆల్రెడీ మీ వైఫ్ సైన్ చేశారు సార్. సరే ఏదో తగలాడు. ఏ ఇంట్లో ఏ ఆడదున్న వైఫేనా? ఇంకే రిలేషన్ ఉండకూడదా? అప్పుడు సంతకం ఎలా ఉండకూడదు. మిస్సెస్ రబకా సార్, లేతగా ఉన్న తమలపాకు టేస్ట్ మారు సార్. నేనైతే వెళ్ళిపోతున్నాను. దాని కళ్ళ నిండా కోరికలే సార్. అది మనిషో దయ్యమో ఎందుకొచ్చిందో ఏంటో మీరే తెలుసుకోండి. జాగ్రత్త గురుగారు, వెళ్తున్నాను. గెస్ట్ అయితే చూసుకోవచ్చు, గోస్ట్ అయితే. ఎన్నిసార్లు చెప్పాను నీకు ఈ చీర కట్టుకోవద్దని? నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? ఈ కొంచెం తాకిన ప్రతి రంగు ఇంకో రంగుని డామినేట్ చేయాలని ఆరాటపడుతుంటుంది. హెచ్చు తగ్గులు ఆలోచించి దాన్ని బ్యాలెన్స్ చేయడమే నా బాధ్యత. ఏ రూపంలో వచ్చినా నా గుండెల్లో నీ రూపం మారదు. నువ్వు ప్రసాదించిందే ఈ జీవితం. నేను బయటికి పొమ్మనే అధికారం నాకు లేదు, కానీ ఇంకోసారి లోపలికి రావద్దని మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా. మిస్సెస్ రెబెకా విలియమ్స్. Oh.
నువ్వు చెప్పేది నాకు వినపడదు, నేను చెప్పేది విను. విను, పెళ్ళంటే పందిట్లో, మన పెళ్ళి పెయింట్లో. వెయ్, ఏం వెయ్యాలో తెలుసా? నువ్వు నేను అవ్వాలి. స్వాతి చాలా ప్రమాదంలో ఉంది, స్టాప్ ఇట్. స్వాతిని కాపాడాలి. హలో గీత, ఎక్కడున్నావమ్మా? ఓకే, మార్తాండు రా. ఎస్ సార్. స్వాతి ఎక్కడుందో చెప్పించగలిగాను, తన్ని కాపాడడం ఇక మీ బాధ్యత. చెప్పిన ప్లేస్ ఇదే సార్. గత 60 సంవత్సరాలుగా ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరగలేదు సార్. దిస్ ఈజ్ ఓపెన్ ల్యాండ్ సార్. ఇంకా ఎంక్వైరీ ప్రకారం అసలు షరతు అనే మనిషిదా లేడు సార్. ఓటర్స్ లిస్టులో కానీ ఆధార్ కార్డులో కానీ అంత పేరే రిజిస్టర్ కాలేదు సార్. మీకుదా ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సారీ సార్, మిమ్మల్ని దా ఎవరు కావాలని ఫోన్ చేస్తున్నారు సార్. దేనికి చేస్తున్నావు ఇదంతా? ప్రియుడన్నావు, ప్రేమికుడన్నావు, ప్రాణమన్నావు. వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. నిన్ను చంపి సమాధి చేసిన నన్ను అడిగేవాడు లేడు. ఇప్పటికైనా చెప్పు, ఎక్కడ వాడు? శరత్ ఎక్కడా? వస్తాడు, వచ్చి తీరతాడు. అసలు లేని వాడిని ఎక్కడి నుండి తీసుకొస్తావు? అసలు హించలేదు. ఐ యామ్ రియల్లీ సారీ సార్. ఐ యామ్ శరత్. స్వాతి నా దగ్గరే ఉంది, షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. ప్లీజ్ నాతో రండి. ఓకే. చెప్పమ్మా,
ఎవరు నువ్వు? ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? నీకెవరి మీద అనుమానం ఉందా? శరత్, ఈ యాక్సిడెంట్ చేయించింది వాడే. శరత్, అతను నిన్ను చంపాలనుకోవడం ఏంటి? అతన్ని స్వాతిని కాపాడడానికే కదా మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కను రక్షించడం ఏంటి సార్? వాడు ఈ పాటికి అక్కను చంపేసింటాడు. ఏ మాట నువ్వు? అసలు నీకు స్వాతికి రిలేషన్ ఏంటి? స్వాతి తల్లిదండ్రులు ఎక్కడ? తల్లిదండ్రులు లేరు సార్. మేమిద్దరం అనాథలు. అంటే హీరోయిన్ స్వాతి అనాథ? అవును సార్. మేము కేరళలోని ఓ మిషనరీ స్కూల్లో చదువుకునేవాళ్ళం. అక్కడున్న చర్చి ఫాదరే మాకు గాడ్ ఫాదర్. అక్కడ వార్డెన్ గా పనిచేసేవాడే ఈ శరత్. ఆడపిల్లల్ని న్యూడ్ గా వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తుంటే ఆ విషయాన్ని ఫాదర్ కి చెప్పి మేము వాడిని పోలీసులకు పట్టించాం. మా స్కూల్ కల్చరల్ ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చిన ఒక మూవీ డైరెక్టర్ అక్క పర్ఫార్మెన్స్ చూసి హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చారు. నా కళ్ళ ముందే అక్క హీరోయిన్ అయింది. ఓ రోజు మేమిద్దరం అవార్డ్ ఫంక్షన్ కి బయలుదేరుతుండగా గీత, హే గీత, ఎందు పట్టి ఫంక్షన్ పోగా సమయం అయ్యి నీ ఇదివరకు రెడీ అయ్యలే ఎంత ఇంగనే నిక్కినే కమ్ వా. ఎందు పట్టి వాట్ హ్యాపెన్ గుర్తుపట్టావా? నాకు తెలుసు నన్ను మర్చిపోవడం నీ కుదరదని. బాగుంది, పెద్ద ఇల్లు, డబ్బు, క్రేజీ ఫ్యాన్స్, బాగా సెట్ అయ్యా, హ్యాపీగా ఉన్నావు కదా. మరి నేను నేను హ్యాపీగా ఉండాలి కదా. మర్చిపోయాను, దుబాయ్లో నీకు పిచ్చి ఫ్యాన్ ఉన్నాడు, వాడు డబ్బుతో ఏమైనా చేస్తాడు. నేను డబ్బు కోసం ఏమైనా చేస్తా. వాడికి నిన్ను నమ్మేశాను. ఏంటి ఫోన్ చేస్తున్నావా? పోలీసులకా? చేయ్ 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 చేయ్. వాళ్ళు వస్తే నన్ను తీసుకెళ్లేది జైలుకి కాదు, మెంటల్ హాస్పిటల్కి. నేను పిచ్చోడా? నేను పిచ్చోడా? నేను మీకు మెంటల్లో కనిపిస్తాను? నేను మీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? కాదు కదా, కాదు కదా, కాదు కదా. సంపాదించుకున్నా, కావాలని నేనే సంపాదించుకున్నా, పిచ్చివాడనే సర్టిఫికెట్ సంపాదించుకున్నా. నాకిప్పుడు ఏ శిక్ష ఉండదు, ఎవరినైనా చంపచ్చు. ఆ రోజు నన్ను జైలుకు పంపించినందుకు నిన్ను చంపాలనే వచ్చా. నీకు తెలుసు కదా నేను డబ్బు కోసం ఏమైనా చేస్తానని. కేవలం ఆ డబ్బు కోసమే నిన్ను చంపకుండా వదిలేస్తున్నా. నేను చేసిన తప్పుకి నువ్వు నన్ను జైలుకు పంపించావు, కానీ నువ్వు చేసిన తప్పుకి నేను నిన్ను దుబాయ్ పంపిస్తున్నా. ఇది డీల్, ఇది ఫైనల్ డీల్. నెక్స్ట్ వీక్ వాడొస్తా, నువ్వు వెళ్తావు నాకు తెలుసు. వెళ్ళకపోతే ఇంతవరకు ఈ అందాన్ని నేను ఒక్కడే చూశాను. రేపు ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది. ఇది చాలా కాస్ట్లీ. ఒక సెలబ్రిటీ అందం మొత్తం అంతా ఇందులో ఉంది. వాడి దగ్గర తన మాన ప్రాణాలకు సంబంధించిన వీడియోస్ చూసి తన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియని స్థితిలో తల్లివుడిలో వెచ్చదనం ఎలా ఉంటుందో తెలియకపోయినా దేవుడే అన్ని అనుకున్నాను. కానీ నన్ను ఆ దేవుడే శిక్షిస్తే నేను ఎవరితో చెప్పుకోను ఫాదర్. శిక్షించేవాడు దేవుడెలా అవుతాడమ్మా? తను ఆశించిన జీవితం అందకపోతే మనిషి నిందించేది దేవుణ్ణేనమ్మా. లేదు ఫాదర్, నాకు బతకాలని లేదు. ఈ లైఫ్ నాకు చచ్చిపోతా. అయితే చచ్చిపో. అవును, ఈ ప్రపంచం దృష్టిలో నువ్వు చచ్చిపో. నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, అతన్ని ఒప్పించి నీ డెత్ సర్టిఫికెట్ సంపాదిస్తాను. ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను, నువ్వు యుఎస్ వెళ్ళిపో. అక్కడ నా కజిన్ ఫ్యామిలీ ఉంది, నీకు కావలసిన ఏర్పాట్లు చేస్తారు. నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా ప్లాన్ చేసుకోమ్మా, ఇంకేం ఆలోచించకమ్మా. వాడి గురించేనా? నువ్వు చనిపోయిన విషయం తెలిసాక ఆ వీడియో లీక్ చేస్తే అది వాడికే ప్రమాదం. నువ్వేం భయపడకమ్మా, వీసా ఏర్పాటు చేస్తాను.
అందరిచ్చిన ధైర్యంతో జీవితం మీద మళ్ళీ ఆశ కలిగి ఒప్పుకున్న సినిమాని కంప్లీట్ చేయడానికి మేము హైదరాబాద్ వచ్చాం. షూటింగ్ ఫినిష్ చేసుకుని అక్క యుఎస్కి, చదువు కోసం నేను బెంగళూరుకి వెళ్ళాలనేది మా ప్లాన్. ఆ టైంలోనే ఫాదర్ నుంచి మాకు ఒక ఫోన్ కాల్. అమ్మా స్వాతి, వీసా రావడానికి ఇంకా 1 వీక్ పడుతుంది, అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఏం చేయాలో తెలియని స్థితిలో అక్క నన్ను బెంగళూరుకి పంపించేసింది. ఆ 1 వీక్ వాడికి దొరకకుండా తప్పించుకునేందుకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్ లో స్టే చేయడానికే ఆ షార్ట్ ఫిల్మ్ ని అక్క ఒప్పుకుంది. నేను తర్వాత ఫోన్ చేసినప్పుడు తను హ్యాపీగా ఉన్నానని, యుఎస్ వెళ్తున్నానని చెప్పింది. ఆ రోజు ఈవినింగే అక్క యుఎస్ ప్రయాణం, ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ని కలవడానికి కాఫీ షాప్ కి వెళ్తున్నానని చెప్పింది. అక్క ఫోన్ కలవకపోయేసరికి నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది. ఖచ్చితంగా వాడే అక్క చంపేసింటాడు. మరి రేపక మాకు వేరే కథ చెప్పింది. తన చెప్పిన షరతు, నువ్వు చెప్తున్న షరతు వేరువేరా? లేదంటే రేపక షరతు కలిసి స్వాతినం చేయడానికి ప్లాన్ చేశారా? చూడమ్మా, నీకేం బయలేదు, బయట మా వాళ్ళు ఉంటారు. చూస్తావేంటి, బోట్ ఎందుకు ఆపావు? ఆ బోట్ ఎటువైందో నీకు తెలుసు కదా, ముందు అక్కడ తీసుకెళ్ళుంట్. అలా చేశాడు, ఇప్పుడు మనం ఎటెళ్ళాలి? తొందరగా బోట్ ఆన్ చెయ్యి. ఇవ్వలేదంతా, అందుకే ఆ బోట్ ఎక్కుతాను. మాట వినలా, ఖచ్చితంగా శరత్ గడి ప్లానింగ్. ఏంట్రా నువ్వు చెప్పేది? చంపేస్తాడు, చంపేదానికే తీసుకెళ్తున్నాడు. కానీ వాడు చంపడం ఏంట్రా, వాళ్ళిద్దరు ప్రేమికులు కదా, ఆ ప్రేమ కోసమే కదా స్వాతిని బంధించింది. అయ్యో, వాడు మన అందరిని అలా నమ్మించాడు. అసలు అసలు స్వాతిని కాపాడే అవకాశం మన ఎవ్వరికి లేదు సార్. నువ్వేదో దాస్తున్నావు, నిజం చెప్పు లేకపోతే చంపేస్తా. చచ్చినా పర్లేదు, రెబాక త్యాగం కంటే నా ప్రాణం ఏం విలువైంది కాదు. ఇప్పుడు కూడా నిజాన్ని దాస్తే ఏ త్యాగానికి విలువ ఉండదు. అసలు జరిగింది వేరు, మీరు ఊహించుకుంది వేరు, ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నది వేరు. ఆ శరత్ గాడు మీరనుకున్నట్టు, రెబాకా చెప్పినట్టు మానవతా విలువలున్న మనిషే కాదు. ఈజ్ ఎ కోల్డ్ బ్లడెడ్ హ్యూమన్ ట్రాఫికర్, ఆడపిల్లల రక్తంతో దాహం తీర్చుకునే ఒక నరరూప రాక్షసుడు. ఆ రోజు ఈవినింగ్ స్వాతి యుఎస్ ప్రయాణం, నన్ను కలవడానికి బయలుదేరాడని చెప్పింది. అదే తను నాకు చేసిన లాస్ట్ కాల్. నేను చాలాసేపు వెయిట్ చేశాను, తను రాలేదు. నాకు రెబాకా మీద అనుమానంతో వాళ్ళ ఇంటికి బయలుదేరాను. ఏయ్ స్వాతి, ఎక్కడా? నిన్నే అడిగేది నిలబడట్లేదా? ఏయ్ స్వాతి, నేను చేశావు? ఏయ్ స్వాతి, ఎక్కడా? అసలు స్వాతికి ఏమైంది మేడం? అసలు తను ఇక్కడికి వెళ్ళింది మేడం. ఏమైనా మాట్లాడండి, చెప్పండి మేడం ప్లీజ్. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అసలు స్వాతి బతుకుందా లేదా? స్వాతి ప్రమాదంలో ఉంది. Oh!
ప్లాన్ వేశారు. నేను నిన్ను దుబాయ్ పంపించాలనుకుంటే వీడిని నిన్ను అమెరికా పంపించాలని చూస్తాను. వీడిని నేనెక్కడికి పంపిస్తాను చూడు. అడ్డ పెట్టుకుని నన్ను ఫోన్ చేయాలని చూశాం. వీడిని చంపేశా. ఇప్పుడెవరి నీకు దిక్కు? హలో, నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. ఎవరిని పిలుస్తావో పిలువు. చచ్చానని డెత్ సర్టిఫికేట్ సంపాదించుకున్నావు కదే, ఇప్పుడు నిన్ను చంపినా నన్నెవడు అడగడం? చర్చ్ ఫాదర్తో ఫోన్ చేయించి స్వాతిని అక్కడ రప్పించాడు. అదే తన ఫోన్లో ఉన్న లాస్ట్ కాల్. ఇది సార్, ఇది జరిగిన నిజం. అసలు స్వాతి ప్రమాదంలో ఉందని రెబాకకి ఎలా తెలుసు? టెలిపతి, టెలిపతితోనే స్వాతి ప్రమాదంలో ఉందన్న విషయం తెలిసింది. టెలిపతితోనే వాళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకున్నారు. భయపడకు, నీకేం కాదు. అసలు మీరంతా అనుకున్నట్టు టెలిపతిని ఏ స్వార్థానికి వాడలేదు సార్. రెబాక స్వాతి జీవితాన్ని టెలిపతితో నాశనమూ చేయలేదు. విధి వంచనకు బలైన తన బిడ్డల్ని టెలిపతి ద్వారా మళ్లీ వాళ్ళను పొందనన్న భావంతో బతుకుతున్న రెబాక భయం గుప్పెట్లో బందీ అయిన స్వాతిని కూడా తన బిడ్డే అనుకుంది. చూసిన క్షణమే స్వాతి భయాన్ని చదివేసింది. చీకటి పడితే తన నీడే తన మృత్యువుగా కనబడే భయంకరమైన రాత్రుల నుండి టెలిపతిలో ఒక పేజీతో తన భయాన్ని వదిలించుకోమని ధైర్యం చెప్పింది. అంతకు మించి టెలిపతి అనే విద్యను తను ఏ స్వార్థానికి వాడలేదు సార్. తన స్వార్థం కోసం టెలిపతిని వాడుకునే ఉద్దేశమే ఉంటే తన ప్రాణం పోగొట్టుకోవడానికి ఎందుకు సిద్ధపడుతుంది సార్? మరి ఇంట్రాగేషన్ రూమ్ లో గ్లాస్ పగలగొట్టి నిన్నెందుకు చంపాలనుకుంది? ఆ గ్లాస్ పగలగొట్టిందే నేను. తన ఎక్కిల్లో నిజం కాదు, నేను వెళ్ళింది నీళ్ళు ఇవ్వడానికి కాదు, మిమ్మల్ని అందరు నమ్మించడానికే ఆ ప్లాన్. దేనికి ఆ ప్లాన్? అసలు ఏంట్రా ప్లాన్ చెప్పరా? డైరీ. ఆ డైరీ కోసం. ఆ డైరీ మీకు దొరకాలి. ఆ డైరీలో కథ మీరు చదవాలి. తర్వాత రెబాక చెప్పే కథ మీరు వినాలి. అదంతా నిజమని నమ్మాలి. అదంతా నిజమని నమ్మే కదా ఇక్కడికి వచ్చింది. అంటే ఆ డైరీలో చదివింది, ఇంట్రాగేషన్ లో మాకు చెప్పింది, ఇదంతా ఏంట్రా? ఇదంతా అసలు రెబాకాకి శరత్ కి ఏంట్రా సంబంధం? నేను అడిగేది చెప్పు. అడుగుతుంటే మాట్లాడవేంట్రా చెప్పు. అసలెవరు నువ్వు? నేను ఆల్రెడీ చంపేసిన దాన్ని నువ్వు బతుకుందని ఎందుకు చెప్తున్నావు? నేను నీ లవర్నా? ఎందుకు వచ్చావు? ఏంటి డ్రామా? కట్టు కదా. అవును, కట్టు కదా. ఇట్స్ ఎ కుక్డ్ అప్ స్టోరీ. నిన్ను బయటికి రప్పించడానికి నేను అల్లిన కట్టు కదా. వాడి ప్రేమ కోసం టెలిపతితో స్వాతిని బంధించామన్నది ఎంత అబద్ధమో, వాడి రూపంలో తన మృత్యు ఉందని తెలిసి కూడా వాడిని ఎదిరించడానికి వచ్చింది అంతే నిజం. ఆ 3 రోజులు మేము వాడి కోసం పడ్డ శ్రమే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. స్వాతి తన జీవితం మీద తనకే హక్కు లేకుండా బతికే ఓ అమాయకురాలు. ఆ జీవితాన్ని కూడా లేకుండా చేశాడు అశ్వతనుడు. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఆ 3 రోజులు వాడి గురించి తెలుసుకుంది. ఆ రోజే వాడి అంతానికి శ్రీకారం చుట్టింది.
వాడు ఒక భయంకరమైన హ్యూమన్ ట్రాఫికర్. పైగా వాడిని చట్టం శిక్షించకుండా పిచ్చివాడు అనే సర్టిఫికేట్ వాడికి ఒక ఆయుధం. వాడు ఎక్కడున్నా ఇక్కడికి రప్పించాలి, ఇక్కడికే రప్పించాలనుకుంది. ఆ ప్లాన్లో భాగంగానే తన ఇంటి నిండా అనుమానాస్పదమైన వస్తువులుంచింది. ఆ డైరీలో వాడు తన లవర్ అంటూ ఒక కల్పితమైన ప్రేమ కథను రాసింది. స్వాతి మిస్ అయినట్టు ముందుగా నేషనల్ మీడియాకి ఇన్ఫార్మ్ చేసింది, అది వాడు చూడాలని. తర్వాత నేను మా బ్యాచ్ అరెస్ట్ అయ్యి తన మీద అనుమానం క్రియేట్ చేయమని అనుకున్నట్టే మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్లాను. కానీ ఆ రోజు డైరీ మిస్ అయింది. నేనే స్వాతిని అంటూ పోలీస్ స్టేషన్కి వచ్చి అందరినీ కన్ఫ్యూజ్ చేసింది. నాకు ఎక్కడెక్కడో ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్ వాడే. మీ సమక్షంలో అయితే అందరికీ ఒకేసారి క్లారిటీ వస్తుంది. అది వాడికి తెలియడం కోసం తను చెప్పే కట్టుకథ మనందరితో పాటు వాడు వినాలి. అది నమ్మి వాడు రావాలి అనుకున్నట్టే వాడు చూశాడు, ఆ టైం కి అక్కడికి వచ్చాడు. ఇంత ప్లాన్ చేసి వాడిని ఇక్కడికి ఎందుకు రప్పించాడు? మనల్ని అందరు ఎందుకు ఇక్కడ తీసుకురావడం? మనమున్న చోటుకే వాడిని రప్పించవచ్చు కదా. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకూడదనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందనా? నువ్వు అమ్మేయడానికి దాచిన ఆడపిల్లల్లో 10 మంది సేఫ్గా ఉన్నారు, ఇంకో ఇద్దరెక్కడా? నేను దాచిన అమ్మాయిలు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు, అది నీకెలా తెలుసు? నా గురించి తెలిసి కూడా నన్నెలా నమ్మేవరా? పాపవరా, ఆడపిల్లలు, పసిపిల్లలు, దేవుడే దిక్కనుకునే దిక్కులేని ఆడపిల్లలు. ఆడపిల్లలు, ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లలు. నేను మగవాణ్ణి, నాకు వాళ్ళతోనే పని. కాపాడడానికి వచ్చావుగా నువ్వు, ముందు నిన్ను నువ్వు కాపాడుకోవే. వెనక నుంచి కొట్టావేరా? నిన్ను ముందుకొచ్చి కొట్టాలా? ఎందుకురా, నేను వెనక్కి తిరిగితే నీ ముందే ఉంటా. చంపు, నా ప్రాణం పోయే లోపు నీ ప్రాణం పోవడం ఖాయం, వాళ్ళు ప్రాణాలతో బయటపడటం ఖాయం. చెప్పాను కదా, వాడు బోటి ఇక్కడే వదిలేసి రేపాకని ఇక్కడికి తీసుకుపోయాడు. అదేంటి, డెడ్ బాడీలా ఉంది. అదేంటి, వీణువు చంపేశాడా? బాంబు రాది, వెళ్ళకి రా. పరాశక్తిలా వచ్చావు కదే నన్ను చంపడానికి, నన్ను చంపుతావా? ఇప్పుడు నేనే నిన్ను చంపుతున్నాను. చావే, చావో, నన్నే చంపేస్తావా? అంత శక్తి ఉందే నీకు? శక్తి ఉందా నీకు? నా శక్తితో నిన్ను చంపాలంటే క్షణంలో అరక్షణం మిగిలిపోద్దిరా. ఆడది ఆడదాన్ల బతకాలి. నీలోంటి రావణాసురుల మధ్య ఆ
ఆ రోజు కొన ఊపిరితో ఉన్న స్వాతిని తీసుకెళ్లాం. కొన ఊపిరితో ఉన్న స్వాతి ద్వారానే వాడి గురించి పూర్తిగా తెలిసింది.